Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. And we, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch starts from Jan 2022. Only limited seats available. Hurry up. Enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. So, Eros current affairs lo manam choose first topic which is panel backs Brazil's plaint on India's sugar subsidies. Okay, idi nenu business paper nunchi teeskodam jarigindamma, but idi mana UPS ki chala chala important topic. Okay, see, deen gurinchi comprehensive ga okasari chusedam. ఆల్రెడీ మనకి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసు. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఆల్రెడీ ఇండియా మీద ఓకే త్రీ కంట్రీస్ ఏంటంటమ్మా, సిహియర్ బ్రెజిల్ గ్వాట్మాలా అండ్ ఆస్ట్రేలియా. ఈ త్రీ కూడా ఏంటంటే సిహియర్ బ్రెజిల్ గ్వాట్మాలా అండ్ ఆస్ట్రేలియా ఈ త్రీ కంట్రీస్ కూడా ఏంటంటే సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఇండియా మీద ఎగెయిన్స్ట్ గా అపీల్ చేయడం జరిగింది, కేస్ ఓకే అపీల్ చేయడం జరిగింది. ఓకే ఏమని చెప్పేసి, సో మా యొక్క షుగర్ ఇండస్ట్రీస్, ఈ కంట్రీస్ యొక్క షుగర్ ఇండస్ట్రీస్ అనేవి కంప్లీట్ గా వాళ్ళ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్, షుగర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అండ్ మోర్ ఓవర్ ఆల్ ఓవర్ గ్లోబల్ వైడ్ గా షుగర్ మార్కెట్ అనేది డ్యామేజ్ అవుతుందంట. ఎవరి వల్ల? ఇండియా వల్ల. ఇండియా ఎందుకు మేడం కారణమైంది? బికాస్ ఇండియా అనేది ఆ యొక్క డొమెస్టిక్ కంట్రీలో షుగర్ సబ్సిడీస్ ఓకే షుగర్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే ఆ ఇండస్ట్రీని ఓకే ప్రొటెక్ట్ చేయడానికి సబ్సిడీస్ ఇన్హెరెంట్ గా కొన్ని సబ్సిడీస్ అనేది ఆ ఇండస్ట్రీస్ కి ప్రమోట్ చేస్తుంది. సో దానివల్ల గ్లోబల్ వైడ్ గా షుగర్ మార్కెట్ అనేది పడిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మా యొక్క డొమెస్టిక్ ప్రొడ్యూస్ అనేది ఏంటంటే కాంపిటీషన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని చెప్పేసి అని అడిగారు. సో ఈ హోల్ సినారియో మీకు అర్థం కావాలి అంటే ఒక్కసారి ఈ సబ్సిడీస్ ఏంటి, షుగర్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ మీకు తెలిస్తే వీళ్ళ కంప్లైంట్ ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇండియా ఏంటి అనేది ఒకసారి మనకు అర్థమవుతుంది. సో సీ హియర్ ఫస్ట్, అసలు ఎక్స్పోర్ట్ సబ్సిడీ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ ప్యాకెట్ ఉంది, ఓకే ఇది ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఒక పర్టికులర్ కంపెనీ. ఓకే సో ఇండియాలో ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆస్ట్రేలియాలో కూడా ఏంటంటే ఒక కంపెనీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇది ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది కదమ్మా. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తో అన్ని కూడా ఇన్క్లూడ్ చేసుకొని ఓకే ఇది ఒక టీ ప్యాకెట్ ని దీని యొక్క కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ పెట్టింది. ఓకే ఆస్ట్రేలియా ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ సేమ్ ప్యాకెట్ 10 రూపీస్, ఆస్ట్రేలియా కంపెనీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క కంట్రీలో 10 రూపీసే పెట్టింది అని చెప్పేసి అని అనుకుందాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడ్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, టీ ప్యాకెట్స్ ఏంటంటే చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఇండియన్ కంపెనీ వాళ్ళు. సో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నారు. ఓకే సో ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పేసి డిఫరెంట్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఓకే వీళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీ ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకుంది. సో ఎక్స్పోర్ట్ చేస్తే ఇదే 10 రూపీస్ ఆస్ట్రేలియాకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఇండియాలో ఆ టీ ప్యాకెట్ వాల్యూ ఎంత, మా కాస్ట్ ప్రైస్ 10 రూపీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ సేమ్ వాల్యూకి అంటే సేమ్ ఆస్ట్రేలియాలో కూడా ఈ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ నేమ్ ఎక్స్ అనుకుందాం, ఇదే కంపెనీ ఆస్ట్రేలియాలో ఇండియాలో 10 రూపీస్ కమ్మినట్టే ఆస్ట్రేలియాలో కూడా 10 రూపీస్ కి అమ్మితే ఈ యొక్క ఆస్ట్రేలియా కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ వై అనుకుందాం, ఈ కంపెనీ ప్రాబ్లం ఫేస్ చేస్తుందా లేదా? ఈ రెండు ఏంటి, కాంపిటీషన్ లోకి వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్ గా. సో ఒకటో ఒకటి కాంపిటేటివ్ అవుతుంది. ఇప్పుడు ఈ వై కంపెనీ ఏమనుకుంటుంది, ఇండిజినస్ గా నేను ఆస్ట్రేలియన్ కంపెనీ, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ మీ ఇక్కడ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్స్ అనేది తీసుకొని రావటం వల్ల ఓకే ఇండియా నుంచి ఎక్స్ కంపెనీ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ తీసుకురావడం వల్ల నాకు ఇక్కడ ఏంటి కాంపిటీషన్ వచ్చింది. సో దానివల్ల ఆస్ట్రేలియాలో ఈ వై కంపెనీ, ఈ డొమెస్టిక్ కంపెనీ ఏంటి దివాలా తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాంపిటేటివ్ అవుతుందని. ఎప్పుడు సర్వైవ్ అవుతుంది కంపెనీ, వెన్
క్వాలిటీ. సో ఈ రెండు కాంపిటేటివ్ అయినప్పుడు క్వాలిటీ మ్యాటర్స్ లోకి వస్తుంది. ఓకే, సో నేను హైపోథెటికల్ గా సిచ్యువేషన్ అనేది చెప్తున్నాను అమ్మా. ఓకే, సో జనరల్ గా ఏంటంటే వాళ్ళ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని ఎప్పుడు కూడా కంట్రీస్ వదులుకో, ఖచ్చితంగా వాటిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆ డొమెస్టిక్ కంట్రీస్ వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఎకానమీ అనేది స్టాండ్ అవుతుంది, అవునా కదా, వాళ్ళ జీడిపి అనేది గ్రోత్ అవుతుంది. ఓకే, సో వాటి కోసం ఏంటంటే వాళ్ళ యొక్క డొమెస్టిక్ కంట్రీస్ ని పర్టికులర్ గా ఆ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని పర్టికులర్ గా కాపాడుకోవడానికి ఆ పర్టికులర్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే, ఓకే, ఇంపోర్ట్ డ్యూటీస్ వేయడం, ఓకే, టారిఫ్స్ అంటారు. ఓకే, ఇంపోర్ట్ డ్యూటీస్ వేయడం, టారిఫ్ వేయడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇది 10 రూపీస్ అయితే, ఇండియాలో ఆ టీ ప్యాకెట్ 10 రూపీస్ అయితే, సో ఆస్ట్రేలియాకి అది ఇండియా అనేది ఇంపోర్ట్ చేద్దాం అనుకుంది, లైక్ ఎక్స్పోర్ట్, ఇండియా ఏంటి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటుంది. ఓకే, అప్పుడు ఆస్ట్రేలియాకి అది ఏమవుతుంది, ఇండియాకి అది ఎక్స్పోర్ట్ అయితే ఆస్ట్రేలియాకి అది ఇంపోర్ట్ అవుతుంది. సో సేమ్ రేట్ కాదు కదా, సో దీనికి ఏంటంటే దీనికి ఏం చేస్తుంది, ట్యాక్స్ అనేది పెడుతుంది, ఇంపోర్ట్ డ్యూటీస్ టారిఫ్స్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ అనుకుందాం, అప్పుడు ఎంత అయింది, ఈ ఎక్స్ కంపెనీ యొక్క టీ ప్రోడక్ట్ ఎంత అయింది, 15 రూపీస్ అయింది. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో టీ ప్యాకెట్స్ కి సంబంధించి, ఈ టీ పౌడర్ కి సంబంధించిన ఇండిజీనియస్ గా డొమెస్టిక్ కంపెనీ ఆల్రెడీ ఉంది కదా, వై అనే కంపెనీ, దాని ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ 10 రూపీస్. సో ఆటోమేటిక్ గా కస్టమర్స్ ఏమనుకుంటారు, సో సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు, ఓకే, సో రెండు నాకు ఏంటంటే ఓవరాల్ గా ఈ ఇంపోర్ట్ చేసుకున్న అదర్ కంట్రీ నుంచి వచ్చిన ఈ కంపెనీ అనేది కాస్ట్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది, సో వైఐ అనే కంపెనీ నుంచి ఏంటంటే మాకు 10 రూపీస్ ఉంది, సో ఇదేంటంటే కాస్ట్ బెనిఫిట్ అనేది బాగుందని చెప్పేసి, సో వై కంపెనీ ప్రొడ్యూస్ చేసిన టీ ప్యాకెట్సే యాక్చువల్ గా ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారు. సో దానివల్ల ఏంటిది, కాస్ట్ ప్రైస్ అనేది చాలా హెవీగా ఉండడం వల్ల దీనికి కాంపిటీషన్ లో ఉండలేదు, అవునా, కంపీటెంట్ అవ్వలేదు. సో ఆటోమేటిక్ గా ఈ రకంగా చాలా కంట్రీస్ ఏంటంటే వాళ్ళ యొక్క డొమెస్టిక్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మెయిన్ గా ఈ రీజన్ వల్ల ఏంటంటే వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది పెట్టడం జరుగుతుంది. మీ కాంటెక్స్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఓకే, సో ఆ పర్టికులర్ ఫారెన్ కంట్రీ ఏంటంటే సేమ్ కాస్ట్ ప్రైస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 10 రూపీస్ అయినట్టు ఆస్ట్రేలియాలో మనం 10 రూపీస్ కి అమ్మలేం, ఎందుకంటే అలా అమ్మితే ఆస్ట్రేలియాలో ఎవరైతే ఈ టీ పౌడర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఉంటాయో అవి ఏంటంటే మన ప్రొడక్ట్స్ వాటికి కాంపిటేటెంట్ అయిపోతాయి. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఈ డ్యూటీస్ అనేవి వేయడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే వాటి యొక్క కాస్ట్ ప్రైజెస్ అనేవి ఆ ఫారెన్ కంట్రీస్ లో పెరిగిపోవడం వల్ల, సో ఫార్ అవే ఫ్రమ్ కాంపిటీషన్, కాంపిటేటివ్ గా ఉండవు వాళ్ళ యొక్క డొమెస్టిక్ ప్రొడక్ట్స్ కి, కాంపిటేటివ్ గా అవి ఉండవు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు చూడండి, అయితే ఇది జనరల్ గా సినారియో ఇలా జరుగుతుంది. ఇప్పుడు సబ్సిడీస్ ఏంటి, ఓకే, ఈ సబ్సిడీస్ ఏంటి చూద్దాం. సిహియో సబ్సిడీస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కంపెనీ ఏంటమ్మా, ఎక్స్ కంపెనీ, ఇండియా కంపెనీ ఎక్స్ కంపెనీ. ఓకే, సో ఆస్ట్రేలియా కంపెనీ ఏంటని చెప్పాను, వై కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ అనే కంపెనీ జనరల్ గా ఏంటి, ఈ టీ పౌడర్ ని అది మ్యానుఫ్యాక్చర్ చేసి దాని ప్రాఫిట్, అది అన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, జనరల్ గా దాని ల్యాండ్, దాని క్యాపిటల్. ఓకే, సో వన్ మినిట్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, సో సీ హియర్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేస్తారమ్మా. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ ఎకానమీ. ఓకే, సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్. ఓకే, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ప్రాఫిట్. ఎంటర్ప్రీనర్ తన ప్రాఫిట్ తీసుకుంటాడు. ఓకే, సో ల్యాండ్ కి లీజ్ కట్టాలి, రెంట్ కట్టాలి, లేబర్ కి వేజెస్ పే చేయాలి, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ పే చేయాలి, అండ్ ఏంటంటే ఎంటర్ప్రీనర్ కి ప్రాఫిట్, ఇవన్నీ వేసుకొని ఏంటంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కి మనం కాస్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాం, అవునా కదా. సో ఇప్పుడు అలా ఫిక్స్ చేసినప్పుడు, సో టీ పౌడర్ కాస్ట్ ప్రైస్ ఇందాక ఎంత చెప్పాను, 10 రూపీస్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ టీ పౌడర్స్ కి సబ్సిడీస్ ఇచ్చింది, అంటే లైక్
ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించో. సో జనరల్ గా ఏంటంటే దీని యొక్క రా మెటీరియల్స్ కి ఓకే సబ్సిడీ ఇచ్చినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉందనుకోండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 5 రూపీస్ కి వచ్చేస్తుంది. అంటే లైక్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తారు కదమ్మా. ఓకే లైక్ ఫర్టిలైజర్స్, ఓకే ఇక్కడ నేను టీ పౌడర్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు షుగర్ అనుకున్నా ఓకే. సో జనరల్ గా క్రాప్ పండించడానికి ఏంటంటే ఫర్టిలైజర్స్ వాళ్ళు దానికి యూజ్ చేసే ఫర్టిలైజర్స్ అనేది సప్లై చేయడం, ఓకే సీడ్స్ సప్లై చేయడం. సో ఇవన్నీ ఏంటి, ఇంతకు ముందు జనరల్ గా మీకు సినారియో కరెక్ట్ గా చెప్పాలి అంటే షుగర్ కేన్ ఉంది ఓకే. నార్మల్ గా షుగర్ కేన్ ని ఫర్టిలైజర్స్ 10 రూపీస్ పడింది ఓకే. సీడ్స్ కి ఓకే 20 రూపీస్ పడింది. నేను నార్మల్ గా చెప్తున్నాను, యాక్చువల్ గా అవి సీడ్స్ కాదు ఓకే. సో నేను జనరల్ గా హైపోథెటికల్ గా నేను మాట్లాడుతున్నాను ఓకే. సో ఇవన్నీ వాళ్ళు వేసుకుంటారు కదా ఫర్టిలైజర్స్ కి సీడ్స్ కి. ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇన్పుట్ చేస్తే జనరల్ గా లైక్ క్యాపిటల్ ఓకే, ఎంటర్ప్రీనర్ ప్రాఫిట్ ఓకే, ల్యాండ్ లేబర్ అండ్ వాళ్ళు ఇన్పుట్ చేసిన ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో జనరల్ గా అప్రాక్సిమేట్లీ 10 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఇది జస్ట్ 1 రూపీ 2 రూపీస్ తీసుకోండి ఓకే, 10 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు, సబ్సిడీస్ ఇచ్చారంటే గవర్నమెంట్ ఫ్రీగా ఫర్టిలైజర్స్ ఇవ్వడం, సీడ్స్ ఇవ్వడం ఓకే. సో ఎలక్ట్రిసిటీ ఇవి కూడా ఇస్తుంది కదా, ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ ఇవ్వడం, సీడ్స్ ఇవ్వడం ఓకే, ఫర్టిలైజర్స్ ప్రొవైడ్ చేయడం అండ్ ఎంఎస్పీస్ ప్రొవైడ్ చేయడం. సో అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్రెస్ట్ కి ఏంటంటే యాక్చువల్ గా మానిటరీ పాలసీకి వెళ్ళిపోతుంది, ఇది పక్కన పెట్టండి ఓకే. సో ఇలాగ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం వల్ల అది మ్యానుఫ్యాక్చర్డ్ అవడానికి చాలా తక్కువ అమౌంట్ పడింది, అంటే 5 రూపీస్ మాత్రమే పడింది ఓకే. సో ఇనిషియల్ గా గవర్నమెంట్ ఏ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయలేనప్పుడు దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా 10 రూపీస్ అన్ని కూడా వేసుకొని ఓకే, ల్యాండ్ యొక్క రెంట్, లేబర్ యొక్క వేజెస్, క్యాపిటల్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అంటే ఎంటర్ప్రీనర్ యొక్క ప్రాఫిట్ ఇచ్చిన ఎవ్రీథింగ్ ఏంటంటే వేసుకుంటే సో టీ పౌడర్ కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ పడింది. తర్వాత ఏమైంది, సో గవర్నమెంట్ ఏంటంటే సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా సబ్సిడీస్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే తగ్గింది ఓకే. మనం పెట్టే క్యాపిటల్ అనేది తగ్గింది ఓకే, సబ్సిడీస్ ఎక్కువ ప్రొవైడ్ చేయడం. సో దానివల్ల ఏంటంటే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 5 రూపీస్ తో అయిపోతుంది ఓకే. ఒక టీ పౌడర్ ని మనం 5 రూపీస్ తో మనం ఈ మ్యానుఫ్యాక్చర్ చేయగలం, ప్రొడ్యూస్ అనేది చేయగలం ఓకే. సో ఇందాక సినారియో ఏం చెప్పాను, 10 రూపీస్ పెడితే ఇక్కడ ఇంపోర్ట్, ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది, అది ఆస్ట్రేలియాకి ఇంపోర్ట్ అవుతుంది. సో 10 రూపీస్ కమ్మలేదు కదా, ఏమవుతుంది 5 రూపీస్ ఎక్సైజ్ అనుకుంటే అది 15 రూపీస్ అవుతుంది ఓకే. సో ఈ ఆస్ట్రేలియా అనే వై కంపెనీకి అది 10 రూపీస్ కాబట్టి ఇండిజినియస్ కి ఇది ఏమవుతుంది, కాంపిటీషన్ లో ఉండదు. సో ఆటోమేటిక్ గా ఆస్ట్రేలియా యొక్క వై కంపెనీ ప్రొడక్ట్స్ ని కొనడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఎంత అయిందమ్మా, సబ్సిడీ ప్రొవైడ్ చేయడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది, 5 రూపీస్ అయింది. సో అక్కడ ఇంపోర్ట్ డ్యూటీస్ ఎంత, 5 రూపీస్. ఇంపోర్ట్ డ్యూటీస్ ఎంత, 5 రూపీస్. ఇప్పుడు మళ్ళీ ఎంత అయిపోయింది, 10 రూపీస్ అయిపోయింది. మళ్ళీ కాంపిటీషన్ లోకి వచ్చిందా. సో ఆటోమేటిక్ గా ఏంటి, ఆటోమేటిక్ గా ఆస్ట్రేలియాకి ఇది ప్రొడక్ట్ కాంపిటేటివ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కాంపిటీషన్ అయితే ఆటోమేటిక్ గా కంపెనీస్ ఏంటంటే, సో అన్ని కస్టమర్స్ ఆటోమేటిక్ గా ఏంటంటే టెండ్ అవుతారు. సో సేమ్ ఒకే రేట్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువగా. సో ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 4 రూపీస్ అయింది అనుకోండి, సినారియో చూద్దాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 4 రూపీస్ అయ్యింది అనుకోండి, ఇది 5 రూపీస్, ఇది 9 రూపీస్ అవుతుంది. సో దీనివల్ల దీనికన్నా ఇది రేట్ తక్కువ అని చెప్పేసి సో కంప్లీట్ గా ఇది కొనడం మానేసి కస్టమర్స్ దీన్ని కొనే ఛాన్స్ ఉన్నాయి కదా, అవునా కదా. సో ఈ విధంగా ఏమవుతుంది, ఆస్ట్రేలియా కంపెనీలో కంప్లీట్ గా, సారీ ఆస్ట్రేలియా కంట్రీలో కంప్లీట్ గా ఈ టీ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఏంటంటే కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేనివల్ల, ఈ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం వల్ల. ఎందుకంటే సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఓకే. సో ఒక గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సబ్సిడీస్ ద్వారా ఏంటంటే ఈ విధంగా సో గ్లోబల్ మార్కెట్లు ఏంటంటే కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు సినారియో కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేమా. సో అందుకని చెప్పేసి మనకి జనరల్ గా ఎక్కువగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటంటే సో ట్రేడింగ్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలి ఓకే. ఎటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అనేది జరగకూడదు. సో ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య ఎటువంటి ట్రేడింగ్ కి సంబంధించిన డిస్ప్యూట్స్ వస్తే జనరల్ గా ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అపీల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లాన్ అనేది ఉంటుందమ్మా. సో వీళ్ళు ఏంటంటే ఆ ఇష్యూస్ లోకి చూడడం జరుగుతుంది, సో రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఓకే. సో ఇప్పుడు ఈ కంట్రీస్ ఓకే, బ్రెజిల్ కానీ ఆస్ట్రేలియా కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే
వీళ్ళెందుకు ఎక్కువగా కంప్లైంట్ చేశారు ఇండియా గురించి అంటే దే ఆర్ యాక్చువల్గా షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏంటంటే చాలా ఎక్కువగా ఉన్న కంట్రీస్ అవే, వాటి మీద రన్ అవుతున్న ఎకానమీస్ అనమాట. సో అందుకని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే ప్రాబ్లమ్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్కి ఏంటంటే కంప్లైంట్ చేశారు అగేన్స్ట్ ఇండియా. ఇప్పుడుది కాదమ్మా, ఓకే 2019 లో, యాక్చువల్గా ఇది ఇప్పుడు జరుగుతుంది కదా, 2019 ఆల్రెడీ చాలా ఇయర్స్ అయితే అవుతుంది. ఓకే, సో ఇండియా అనేది ఇండిజినస్ గా చాలా సబ్సిడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో అలా సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం వల్ల అవి గ్లోబల్ మార్కెట్ లో కాంపిటేటివ్ అయిపోతున్నాయి. సో దాని ద్వారా మా ఇండిజినస్ ప్రొడక్ట్స్, మా కంపెనీస్ ఏంటంటే దివాలా తీసే పరిస్థితి అనేది వస్తుంది. సో ఇటువంటి సబ్సిడీస్ అనేవి బ్యాన్ చేయాలి. సో ఇండియాని వార్న్ చేయండి, సబ్సిడీస్ అనేది బ్యాన్ చేయమని, ఈ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయకుండా అని చెప్పేసి ఈ కంట్రీస్ అగేన్స్ట్ ఇండియా ఏంటంటే వీల్ కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది. ఓకేనమ్మా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది, డెసిషన్ అనేది ఇవ్వడం జరిగింది ఏమని చెప్పేసి. సో వీళ్ళు ఎవరికి ఫేవర్ గా మాట్లాడారు, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్. సో కంప్లీట్ గా ఇండియా సినారియో తీసుకున్నారు అండ్ ఆస్ట్రేలియా కంప్లీట్ గా డీటెయిల్స్ తీసుకున్నారు. సో కంప్లీట్ గా ఇష్యూస్ లో ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా అనాలిసిస్ చేసి, సో ఎస్ ఇండియా అనేది, సో సబ్సిడీస్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వటం వలన మాత్రమే గ్లోబల్ మార్కెట్ లో వాటికి మిగతా మార్కెట్స్ లో అది కాంపిటీషన్ అయిపోతున్నాయి. సో ఏంటంటే కంప్లీట్ గా ఈ సబ్సిడీస్ అనేది ఇండియాలో బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఇండియాకి అగెయిన్స్ట్ గా ఎవరైతే కంప్లైంట్ పెట్టారో, ఎవరు ఈ బ్రెజిల్, ఓకే గాటిమాలా అండ్ ఆస్ట్రేలియా, వీళ్ళు ఎవరైతే కంప్లైంట్ పెట్టారు వీళ్ళకి ఫేవర్ గా జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఓకే, సో మనము ఆల్రెడీ సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తాం. మనం సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం వల్ల గ్లోబల్ మార్కెట్ లో అండ్ మోర్ ఓవర్ ఆ కంట్రీ, వీళ్ళే ఎందుకు స్పెసిఫిక్ గా అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఎకానమీ ఎక్కువగా ఆ ఇండస్ట్రీస్ మీద రన్ అవుతుంది అనమాట. సో వాళ్ళ మార్కెట్ అనేది పడిపోతుంది కాబట్టి వీళ్ళు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానెల్ వీళ్ళకి ఫైల్ అనేది, కేస్ అనేది ఇవ్వటం జరిగింది. సో వాళ్ళు కంప్లీట్ గా ఇష్యూస్ అనేది చూసి వాళ్ళు ఈ ఆస్ట్రేలియా బ్రెజిల్ వీళ్ళకి ఫేవర్ గాను ఇండియాకి ఎగెన్స్ట్ గాను వాళ్ళు డెసిషన్ ఇవ్వడం అయితే, వాళ్ళ యొక్క ఒపీనియన్ డెసిషన్ జడ్జ్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేమా, సో దట్స్ వై ప్యానెల్ బ్యాక్స్ బ్రెజిల్స్ క్లెయిమ్ ఆన్ ఇండియా షుగర్ సబ్సిడీస్. అయితే మేడం సబ్సిడీస్ ఇవ్వకూడదా? ఓకే, ఇవ్వచ్చా? ఓకే, సబ్సిడీస్ అనేది ఇవ్వటం వలన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఓకే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే ఇండిజినస్ గా ఇండియాలో ఆ ఇండస్ట్రీ అనేది ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. సో ఆ ఇండస్ట్రీస్ ని, అంటే ఒక కంట్రీ తన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని జనరల్ గా ఎంకరేజ్ చేయడానికి సబ్సిడీస్ అనేది ఇవ్వడం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు 10 రూపీస్ పెడితే తప్ప ఒక టీ పౌడర్ రాదు, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ. ఇప్పుడు 5 రూపీస్ కే వచ్చేస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువగా అంటే ఆటోమేటిక్ ఏం చేస్తారమ్మా, మోర్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ విధంగా ఈ పర్టికులర్ ఇండస్ట్రీని ఆటోమేటిక్ గా బూన్ అవుతుంది. ఓకే, ఒకేసారి ఎక్కువగా ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. అందుకని చెప్పేసి ఆ పర్టికులర్ ఇండస్ట్రీని లిఫ్ట్ చేయడానికి ఈ సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. బట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంకి వస్తే ఏంటంటే అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అందుకనే వీళ్ళు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అయితే దీని గురించి మాట్లాడుతూ ఓకే కామర్స్ మినిస్ట్రీ ఏం చెప్పారంటే, సో మేము, మాకు మా ఇండియాలో ఆ సబ్సిడీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, సో మా ఇండస్ట్రీస్ ని కాపాడుకోవడానికి మాకు ఎంత ఇంపార్టెంట్, అండ్ మోర్ ఓవర్ మేము చాలా ఎక్కువగా మేము సబ్సిడీస్ ఇవ్వట్లేదు, ఆల్రెడీ ఎంతవరకు సబ్సిడీస్ ఇవ్వచ్చు, ఓకే ఎటువంటి గ్రాంట్స్ ఇవ్వచ్చు అని ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని లిమిట్స్ అనేవి సెట్ చేస్తారమ్మా. వాళ్ళు ఏమైతే లిమిట్స్ సెట్ చేశారో, వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ సెట్ చేశారో, మేము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన లిమిట్స్ అండ్ గైడ్ లైన్స్ పాటిస్తూనే మేము సబ్సిడీస్ ఇవ్వడం జరిగింది. మేము దాన్ని ఓవర్ రూల్ చేసి, ఓకే వాటి యొక్క ఆబ్లిగేషన్స్ ని మేము ఓవర్ రూల్ చేసి మేము ఎటువంటి సబ్సిడీస్ ప్రొవైడ్ చేయలేదు. మేము ట్రేడింగ్ అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఓకే ఆబ్జెక్టివ్స్ మీద, ఆబ్లిగేషన్స్ మీద మేము చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి, సో మీ యొక్క డెసిషన్ అనేది ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ చేయండి ఓకే అని చెప్పేసి, మాకు మేము మీ ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఆబ్జెక్టివ్స్, ఆబ్లిగేషన్స్, రూల్స్ మీద మేము ఈ సబ్సిడీస్ అనేది ఇవ్వడం జరిగింది, మేము మా లిమిట్ అనేది ఎక్సీడ్ చేయలేదు, సో మళ్ళీ ఒక్కసారి డెసిషన్ ని రివైవల్ మళ్ళీ రివ్యూ చేయండి అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ కామర్స్ మినిస్టర్ ఏంటంటే మళ్ళీ అపీల్ చేయడం అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ దీని గురించి షుగర్ ఇండస్ట్రీ వాళ్ళు భయపడాల్సిన నెసెసిటీ అయితే ఏమీ లేదు, మేము స్టిల్ ఏంటంటే
దీన్ని కంటిన్యూ చేస్తాము వుడ్ కంటిన్యూ సీ హియర్ సో ఖచ్చితంగా ఈ షుగర్ సబ్సిడీని మాత్రం మేము ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం దాని గురించి షుగర్ ఇండస్ట్రీ వాళ్ళు ఎటువంటి భయం అయితే పడవలసిన నెసెసిటీ అయితే లేదు ఎందుకంటే మేము ఇటువంటి సబ్సిడీస్ అనేవి కన్సిస్టెంట్ గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అప్లికేషన్స్ ప్రకారంగానే మేము చేస్తున్నాము మేము ఎటువంటి ఓవర్ రూల్ అనేది చెయ్యలేదు ఓకే ఇల్లీగల్ గా వెళ్ళలేదు అని చెప్పేసి కామర్స్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది ఓకేమా సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చూడండి ఎక్స్పోర్ట్ సబ్సిడీ సరే ఫస్ట్ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ అయితే చూద్దాం ఈ టాపిక్ ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఈ మధ్య ఎక్కువగా ఇండియా మీద చాలా ఎలిగేషన్స్ అనేవి చేస్తున్నాయి ఫారెన్ కంట్రీస్ ఓకే ఫారెన్ కంట్రీస్ సీనారీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఓకే మెయిన్ మన యొక్క అగ్రికల్చరల్ కామోడిటీస్ మీద ఓకే మనం ఎక్కువగా ఏంటంటే బాస్మతి రైస్ అనేది జనరల్ గా చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం అమ్మా ఓకే సో మనం ఎక్కువగా రైస్ ప్రొక్యూర్ చేసుకుంటాం కాబట్టి ప్యాడీ ప్రొక్యూర్ చేసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ జనరల్ గా ఏంటంటే ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఏంటంటే మనం ఆల్రెడీ తెలుసు ఓకే రైస్ అండ్ వీట్ ఆల్మోస్ట్ 30 కామోడిటీస్ MSP డిక్లేర్ చేసినా కానీ గవర్నమెంట్ ఎక్కువగా రైస్ అండ్ వీట్ ని మాత్రమే ప్రొక్యూర్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ రైస్ వీట్ ని ఏంటంటే MSP దానికి MSP ఇవ్వడం జరుగుతుంది సో దాని వల్ల MSP మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సబ్సిడీ కిందే కదా అంటే ఈ సబ్సిడీ అంటే ఇలా ఇన్పుట్సే కాదు MSP కూడా జనరల్ గా సబ్సిడీ కిందే వస్తుంది ఓకే సో మినిమం ఈ ప్రైస్ ఇస్తామని ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది కదా సో ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల సో గవర్నమెంట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వీళ్ళు ప్రొడక్ట్స్ అనేవి కాంపిటేటివ్ అయిపోతున్నాయి అని చెప్పేసి చాలా కేసెస్ అయితే ఇండియా మీద వాళ్ళు ఒత్తిడి తీయడం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ఒత్తిడి తీసుకురావడం అయితే జరిగిందమ్మా ఓకే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే జనరల్ గా టారిఫ్స్ అండ్ నాన్ టారిఫ్స్ అనేవి ఉంటాయి ఓకే నాన్ టారిఫ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీని రెస్ట్రిక్ట్ చేయడం ఓకే నాన్ టారిఫ్ కింద వస్తుంది క్వాంటిటీని రెస్ట్రిక్ట్ చేయడం క్వాంటిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకుందాం ఓకే సో జనరల్ గా ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నారు ఓకే ట్యాక్స్ లైక్ టారిఫ్స్ అంటాం డ్యూటీస్ అంటాం ఇవి ఇంపోజ్ చేస్తారు ఓకే అలా కాకుండా మనీ పరంగా కాకుండా ఏంటంటే మేము ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియాకి 100 క్వింటాల్స్ మించి ఎక్స్పోర్ట్ అనేది చెయ్యకూడదు అని ఎంత క్వాంటిటీ అంటే ఆ పర్టికులర్ కంట్రీ నుంచి ఎంత క్వాంటిటీ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి అంతకు మించి ఎక్స్పోర్ట్ అనేది చేయకూడదు ఇండియా నుంచి ఓకే రైస్ ఆర్ వీట్ కానీ ఏంటంటే 100 క్వింటాల్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి అంతకు మించి ఏ కంట్రీకి కూడా అది ఎక్స్పోర్ట్ చేయకూడదు అనే రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఉంటాయి ఇలాంటివి టారిఫ్స్ అంటే ట్యాక్స్ ఇంపోజ్ చేయడం డ్యూటీస్ ఇంపోజ్ చేయడం నాన్ టారిఫ్స్ అంటే ఇలా క్వాంటిటీ బేస్ మీద ఇలా చాలా రకాలు ఉంటాయమ్మా సో జనరల్ గా ఏంటంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీద ఏంటంటే ఒక కంట్రీ ఒక డొమెస్టిక్ కంట్రీస్ ని ఓకే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని కాపాడుకోవడానికి జనరల్ గా ఎక్కువగా ఇటువంటి టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది మోర్ ఓవర్ ఇన్ ట్రేడింగ్ లో ఓకే లైక్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ లో ఓకేమా అండ్ మోర్ ఓవర్ సి హియర్ మనకి మొన్న రీసెంట్ గా మీరు చూస్తే ఎక్స్పోర్ట్ సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తానని కూడా చెప్పింది ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ సబ్సిడీని బ్యాన్ చేస్తానని చెప్పింది ఓకే ఆ టైంలో ఆ టైంలో అందరూ అనుకున్నారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటంటే చాలా కంపల్షన్స్ అనేది తీసుకొస్తుంది సబ్సిడీస్ అనేది బ్యాన్ చేయమని సో అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుందని చెప్పేసి చాలా మంది అనాలిసిస్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది బట్ దాన్ని గవర్నమెంట్ ఏం చెప్పుకుంటూ వచ్చింది అంటే సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO చెప్పిందని చెప్పేసి మేము ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ బ్యాన్ చేయట్లేదు సో మేము మాకు షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా కావాలి ఈ షుగర్ ఇండస్ట్రీ మొలాసిస్ బై ప్రొడక్ట్ మొలాసిస్ వస్తుంది కదమ్మా సో ఈ మొలాసిస్ నుంచి మనకి ఎథనాల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఓకే చాలాసార్లు ఈ టాపిక్ చెప్పాను ఎథనాల్ ప్రొడక్షన్ గురించి సో ఈ ఇథనాల్ ని మనం పెట్రోల్ లో కానీ డీజిల్ లో కానీ బ్లెండ్ చేస్తారు ఓకే దాన్నే మనం జనరల్ గా ఏంటంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఇథనాల్ బ్లెండెడ్ డీజిల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకే సో దాని వల్ల ఏంటంటే 100% కంబషన్ జరుగుతుంది ఓకే దీనిలో ఆక్సిజన్ అనేది ఫ్యూయల్ తో ఏంటంటే ఆక్సిజన్ అనేది రియాక్ట్ అవడం వల్ల కంప్లీట్ కంబషన్ అనేది జరగడం వల్ల ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్యూయల్ అనేది కంప్లీట్ గా కంబస్ట్ అవుతుంది బర్న్ అవుతుంది ఓకే అండ్ మోర్ ఓవర్ ఓకే గ్యాసెస్ కూడా ఓకే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి హజార్డస్ గ్యాసెస్ కూడా ఎమిట్ అవ్వడం తగ్గుతుంది దీనివల్ల
పొల్యూషన్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి ఎక్కువగా ఇథనాల్ ప్రొడక్షన్ ఆ టైంలో ఎక్కువగా ప్రమోట్ చేస్తుందమ్మ, ఇప్పటికీ కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఈ షుగర్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే, ఎక్స్పోర్ట్స్ అనేది మేము ఇంకా చేయదలుచుకోలేదు. సో మేము ఇక్కడ నుంచి బై ప్రొడక్ట్స్ ఏంటంటే జనరల్ గా ఇథనాల్ ప్రొడక్షన్ కి యూజ్ చేస్తాం, అందుకని ఎక్స్పోర్ట్ సబ్సిడీ అనేది మేము రిడ్యూస్ చేస్తాము. ఓకే, ఎక్స్పోర్ట్ చేయదలుచుకోవట్లేదు ఇండియాలో మాత్రమే. దీన్ని మేము మన ఇండిజీనియస్ గా ఇథనాల్ ప్రొడక్షన్ కి ఏంటంటే మేము యూటిలైజ్ చేసుకుంటాము, కేవలం ఆ రీజన్ కోసం ఎక్స్పోర్ట్ సబ్సిడీ అనేది మేము బ్యాన్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఆ టైంలో క్లెయిమ్ కూడా చేయడం అయితే జరిగింది. మోర్ ఓవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఈ మొలాసిస్ నుంచి ఇథనాల్ ప్రొడక్షన్ వరకు అయితే మనకి చాలా యూజ్ ఉంటుందమ్మ. ఎందుకంటే బికాస్ వీ కెన్ రిడ్యూస్ ఆయిల్ ఇంపోర్ట్స్. ఫ్యూయల్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ కంబషన్ చెందిందో ఆటోమేటిక్ ఏంటంటే మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది తగ్గుతుంది. దీని గురించి కూడా నేను కంప్లీట్ గా ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు నేను చెప్పాను. ఓకేమా, so that's all about this panel bags Brazil's plaint on India sugar subsidies. So aithe mottaniki international organization lo India odipoyindi, deeniki against ga appeal chesina Brazil, Australia lanti countries entante win ayyane cheppukovali. So deeniki against ga India future lo ela fought chestundi, sugar subsidies ni and remaining agricultural subsidies ni unchutunda teesestunda, so deeniki ela react avutund anedi, so let's wait and see. Moreover, Supreme Court approves widening of 3 Chardham highways. See here, ma'am. Yamunotri, Gangotri, Kedarnath and Badrinath. General ga entante idi Uttarakhand lo unna entante 4 pilgrimage sites. So general ga idi chala high terrains lo Yangfold Mountains దగ్గర హై టెరెన్స్ లో ఏంటంటే జనరల్ గా ఈ పిల్గ్రిమేజ్ సైట్స్ అయితే ఉన్నాయమ్మ. అయితే సో ఈ సైట్స్ కి వెళ్ళటానికి ఒక హైవే అనేది డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క చార్ధమ్, ఓకే సి హియర్, చార్ధమ్ మహామార్గ్ వికాస పరియోజన అనే స్కీమ్, నాట్ స్కీమ్, యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ ని ఏంటంటే ఇనిషియేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఓకే, దీన్ని 2016 లో నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. అయితే ఇది స్టార్ట్ అవ్వడం మాత్రం ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ గానే స్టార్ట్ అయిందమ్మా. ఓకే, మేజర్ గా ఆ 4 పిలిగ్రిమేజ్ సైట్స్ కి ఏంటంటే ఒక నేషనల్ హైవే అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇది ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ గానే ఈ ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ ఇనిషియేషన్ ని సి హియర్, ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ లో ఏ పిలిగ్రిమేజెస్ కి హైవే అనేది కనెక్ట్ చేయబడుతుందమ్మా, ఓకే, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి అండ్ గంగోత్రి. సి హియర్, ఇంత టఫ్ టెరెన్స్ లో మనం మొన్న రీసెంట్ గా కూడా చూసాం. ఓకే, సో జనరల్ గా టూరిస్ట్ ఈ పిలిగ్రిమేజెస్ ఎవరైతే వీటికి వెళ్తారో చాలా హర్డిల్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నిటిని కంబాట్ చేయడానికి ఈ కంప్లీట్ ఏరియాని డెవలప్ చేయడానికి ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ గా హైవే ప్రపోజల్ అనేది తీసుకొచ్చారు. ఆ కంప్లీట్ హైవే ప్రపోజల్ జనరల్ గా దీన్ని చార్ధమ్ మహామార్గ్ వికాస్ పరియోజన అనమాట. ఓకే, అయితే సి హియర్, దీనిలో చాలా చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. అయితే ఈ కాంట్రాక్ట్ అనేది, సో ఆల్రెడీ ఇది హైవే బిల్డప్ కాబట్టి, సో ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. వీళ్ళు అండర్ లో ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందమ్మా. అయితే మీకు ఇక్కడ కొన్ని బేసిక్ టర్మ్స్ తెలియాలి. సి హియర్, ఇది మనం జనరల్ గా రోడ్ అనుకుందాం. ఓకే, సో ఇది కంప్లీట్ గా రోడ్. అయితే ఒకసారి మీరు బ్రెయిన్ లో ఒకసారి ఇమేజ్ అనేది చూడండి అమ్మా. ఓకే, సో ఇది ఒక లేన్. ఓకే, వన్ సైడ్, సో ఇటు నుంచి వెహికల్స్ వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెహికల్స్ ఇలా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇది డబల్ లేన్. ఈ డబల్ లేన్, ఓకే, ఇది ఈ కంప్లీట్ డబల్ లేన్ ఏంటంటే మనం క్యారేజ్ వే అని చెప్పేసి పిలుస్తాం, క్యారేజ్ వే. ఓకే, నెక్స్ట్ దీని పక్కన జనరల్ గా మనకు ఉంది చూసారా, దీన్ని ఏమంటాం అంటే ఇది, ఓకే, హార్డ్ షోల్డర్ ఆర్ పేమెంట్. మనం జనరల్ గా ఫుట్పాత్ నడుస్తూ ఉంటాం కదా, ఓకే, నడవటానికి ప్లేస్ ఇస్తారు కదా, దాన్ని హార్డ్ షోల్డర్ ఆఫ్ పేమెంట్ అంటారు. అండ్ దీని పక్కన ఉంది చూసారా, ఇది జనరల్ గా అంటే ఎర్త్ అండ్ పేమెంట్, అంటే అక్కడ రోడ్ ఏమి ఉండదు, కాంక్రీట్ ఏమీ ఉండదు. ఓకే, సో కానీ కొంత ప్లేస్ అనేది ఉంటుంది. ఓకే, సాయిల్ తో ఏంటంటే కొంత ప్లేస్ లూజ్ సాయిల్ అని ఉంటుంది, ఎటువంటి కాంక్రీట్ లేకుండా. దానికి జనరల్ గా ఏంటంటే మనం ఎర్త్ అండ్ పేమెంట్ అంటాం. జనరల్ గా ఇప్పుడు ఈ హోల్ సినారియో మనకు అర్థం కావాలంటే ఇది చాలా బాగా అర్థం కావాలి. ఓకే, సో రోడ్ అంటే అక్కడ ఎంతవరకు వస్తుందమ్మా, ఈ క్యారేజ్ వే ప్లస్ హార్డ్ షోల్డర్ పేమెంట్, ఓకే, ఇక్కడ వరకు. ఓకే, రోడ్ అంటే మనం ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, అంటే క్యారేజ్ వే ప్లస్ హార్డ్ షోల్డర్, ఈ రెండు కలిపితే ఏంటంటే మనం రోడ్ కంప్లీట్ గా ఒక రోడ్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి,
అయితే నరేంద్ర మోడీ గారు 2016 లో ఏంటంటే దీనికి ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. ఓకేమా, అయితే ఇట్ ఈస్ అండర్టేకన్ బై మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అయితే వీళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఎలా పెట్టారంట స్పెసిఫికేషన్స్? సి హియర్, ఇది ఉంది చూసారా ఈ క్యారేజ్ వే. ఓకే, ఈ క్యారేజ్ వే 5.5 meters ఉండాలి. ఓకే, ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఈ హార్డ్ షోల్డర్ అనేది ఉంది చూసారా, అది 1.5 ఉండాలని చెప్పేసి అన్నారు. ఓకే, 1.5 అటువైపు 1.5 ఇటువైపు 1.5. సో ఓవరాల్ గా మొత్తానికి 7 meters తో. ఓకే, ఈ 1.5 అని ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఏంటంటే ఇదర్ 1-1. ఓకే, 1-1 కంప్లీట్ గా ఏదైనప్పటికీ 7 meters తో కంప్లీట్ గా రోడ్ అనేది బిల్టప్ అయిపోవాలి అని చెప్పేసి వీళ్ళకి ఎవరు స్పెసిఫికేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఈ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళకి ఒక స్పెసిఫికేషన్స్ అనేవి సెట్ చేశారు. ఏమని చెప్పేసి కంప్లీట్ గా, ఓకే, ఈ క్యారేజ్ వే ప్లస్ ఏంటంటే ఈ హార్డ్ షోల్డర్ కలిపి ఒక 7 meters లో రోడ్ అనేది కంప్లీట్ గా కన్స్ట్రక్ట్ అయిపోవాలని చెప్పేసి వీళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ అయితే సెట్ చేయడం అయితే జరిగింది కాంట్రాక్టర్స్ కి. అయితే సి హియర్, ఆగస్ట్ 2018, ఓకే, సో సుప్రీంకోర్టు ఏంటంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది ఫైల్ చేశారు. ఎవరు ఫైల్ చేశారు? ఎన్జిఓస్. ఆ ఎన్జిఓ గ్రూప్ నేమ్ ఏంటమ్మా? సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్. ఓకే, సో సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్ అనే ఎన్జిఓ గ్రూప్ ఏంటంటే, సో దీనికి ఎగెన్స్ట్ గా, ఓకే, ఈ హైవే ప్రాజెక్ట్ కి ఎగెన్స్ట్ గా పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఎందుకు ఫైల్ చేశారు అంటే డ్యూ టు ఎకాలజీ కన్సర్న్. ఓకే, సో ఆల్రెడీ ఈ ఉత్తరాఖండ్ లో, ఓకే, సో ఆల్రెడీ ఉత్తరాఖండ్ లో ఏంటంటే మనకి చాలా ఫ్లడ్స్, ఓకే, చాలా డిజాస్టర్స్ చూసాం. మేజర్ డిజాస్టర్ 2013 లో. ఓకే, సో ఇంత డిజాస్టర్స్ చూసాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇలాంటి, ఓకే, సెస్మిక్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఇంకా ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఎక్కువగా ఫ్లడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి టైంలో దాని మీద ఏంటంటే మీరు హైవే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే, ఓకే, హైవే కన్స్ట్రక్షన్, అది హిల్లీ ఏరియా కదమ్మా, కంప్లీట్ గా హిల్లీ ఏరియా, హైవే కన్స్ట్రక్షన్ అనేది మీరు చేస్తుంటే మీరు నేచురల్ డిజాస్టర్స్ ని కోరుండి పిలుస్తున్నారు. ఓకే, సో ఆల్రెడీ ఉత్తరాఖండ్ అనేది చాలా డిజాస్టర్స్ అనేది చూస్తుంది. సో ఇలాంటి టైంలో మీరు అక్కడ నేషనల్ హైవేస్ అనేవి బిల్డప్ చేస్తే, ఓకే, సో ఎకాలజీ అనేది కంప్లీట్ గా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఏంటి, ఆ మంచు కొండల్ని కంప్లీట్ గా ఏంటి, ఒక పాత్ అనేది క్రియేట్ చేయడానికి అడ్డంగా ఉన్నవన్నీ కూడా కంప్లీట్ గా ఏంటి, డైనమైట్స్ యూస్ చేసి ఏంటి పేలుస్తారు. ఎప్పుడైతే డైనమైట్స్ యూస్ చేసి పేల్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, సో పేల్స్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఏమైపోతుందమ్మా, ఓకే, కాన్ఫిగరేషన్ అనేది సాయిల్ కానీ అక్కడ మంచు కానీ అక్కడ ఉన్న రాక్స్ కానీ కంప్లీట్ గా వాటి యొక్క కాన్ఫిగరేషన్ అనేది మారిపోతుంది. మారిపోవడం వల్ల అక్కడ ఉన్న కంప్లీట్ ఆ స్ట్రక్చర్, కెమికల్ కానీ మాలిక్యూల్స్ కానీ, సో చాలా టైట్ ప్యాకెడ్ ఉన్నది ఏంటంటే డైనమైట్స్ పేల్చడం వల్ల ఏంటంటే కాన్ఫిగరేషన్ మారిపోయి లూజ్ అయిపోతాయి. ఓకే, సో ఎప్పుడైతే లూజ్ అయిపోయో, సో ఆటోమేటిక్ గా అవి ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఉన్న నేచర్ ఇచ్చిన ఈ గిఫ్ట్స్ ని ఏంటంటే మనం మన యొక్క సెల్ఫిష్ పర్పసెస్ కోసం ఏంటంటే మనం ఈ డైనమైట్స్ అవి యూజ్ చేసి సో ఇలాంటి డిస్ట్రక్షన్స్ అనేవి కాజ్ చేస్తే ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్లడ్స్ కూడా చాలా విపరీతంగా వచ్చే మంచు కదమ్మా, సో ఆటోమేటిక్ గా ఒక్కసారి ఒక ల్యాండ్ స్లైడ్ పడిందంటే విపరీతమైన ఫ్లడ్స్ అనేది ఉత్తరాఖండ్కి వచ్చేసేది 2013. అండ్ రీసెంట్ గా కూడా మనం చాలా చాలా చూసాం, కంటిన్యూగా చూస్తాం ఉత్తరాఖండ్ న్యూస్ లో ఫ్లడ్స్ గురించి. ఓకే, సో చాలా విపరీతమైన ఎకాలజీ అనేది ఇంబ్యాలెన్స్ చెందుతుంది. సో అందుకని ఈ హైవేకి పర్మిషన్, ఓకే, ఈ ప్రాజెక్ట్ కి పర్మిషన్ అనేది ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టులో ఏంటంటే వీళ్ళు పిటిషన్ ఫైల్ చేయడం అయితే జరిగింది. ఓకేమా, సి రాక్స్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అయిపోతుంది, లూజ్ అయిపోతుంది డైనమైట్స్ అవి పెంచడం వల్ల. మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏంటంటే వీళ్ళు కట్ డౌన్ చేసేస్తారంట, ఈ అంతే కదమ్మా. సో ఇవి ఏంటంటే నేషనల్ హైవే బిల్డప్ చేయాలంటే జనరల్ గా అక్కడ ఉన్న కంప్లీట్ ఫారెస్ట్ ఏంటంటే వీళ్ళు కట్ డౌన్ చేస్తారు. సో సీ హియర్, ఇది ట్రీ అనుకోండి అమ్మా. ఓకే, సో ఇది ట్రీ అనుకోండి. ఓకే, ఇక్కడ కదా రూట్స్ ఉంటాయి. సో ఏంటి, రూట్స్ ఉండేటప్పుడు ఇక్కడ ఉన్న కంప్లీట్ సాయిల్ ఏంటంటే ఈ రూట్స్ హోల్డ్ చేస్తుంది.
ఓకే సో హోల్డ్ చేయడం వల్ల ఇక్కడ సాయిల్ ని గ్రిప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ట్రీ అనేది లేదనుకోండి, ఇక్కడ సాయిల్ ఏంటి చాలా లూజ్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే లూజ్ గా ఉందో సో ఆటోమేటిక్ ఎప్పుడైనా రైన్ వస్తే ఏంటి ఇది ఫ్లో అయిపోయి ఈజీగా ఫ్లో అయ్యే ఛాన్ అనేది చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అదే ఒక ట్రీ ఉందనుకోండి, అక్కడ ఉన్న కంప్లీట్ సాయిల్ ని కానీ మట్టిని కానీ ఏంటి అది హోల్డ్ చేస్తుంది. సో ఈవెన్ దో వర్షం వచ్చినా సరే ఇది మూవ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఫ్లో అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ట్రీస్ అనేది ఈ నేషనల్ హైవే బిల్డప్ లో ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వల్ల కట్ చేసేస్తున్నారు. సో దానివల్ల కంప్లీట్ గా సాయిల్ అనేది లూజ్ చేసేస్తారు, కాన్ఫిగరేషన్ లూజ్ చేసేస్తారు, సాయిల్ ని కూడా ఏంటంటే లూజ్ చేసేస్తారు. ఓకే సో రూట్స్ అనేవి ఉండదు కంప్లీట్ గా వాటిని హోల్డ్ చేయడానికి. సో ఆటోమేటిక్ గా ఇంకా ఎక్కువగా ల్యాండ్ స్లైడ్, చిన్న వర్షం పడినా సరే కంప్లీట్ గా ఉత్తరాఖండ్ అంటే కంప్లీట్ డిజాస్టర్ అయిపోతుంది, కంప్లీట్ గా మునిగిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే సో చిన్న వర్షం పడిన ఏంటంటే ట్రీస్ కట్ చేసేస్తున్నారు, అండ్ ఈ డైనమైట్స్ అవి యూజ్ చేసి ఏంటంటే కంప్లీట్ గా ఈ మంచు కొండల్ని పేల్చేయడం వల్ల, నేషనల్ హైవే కోసం చేయడం వల్ల ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈవెన్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఎక్కువగా డిజాస్టర్స్ జరిగే ఛాన్సెస్ అనేవి ఉంది. సో అందుకని చెప్పేసి కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్ ఆపేయాలని చెప్పేసి ఎన్జిఓ గ్రూప్, ఓకే ఈ ఎన్జిఓ గ్రూప్ సిటిజన్స్ ఫర్ గ్రీన్ డోన్ అనే వాళ్ళు అప్లై చేయడం అయితే జరిగింది. ఓకేమా, అయితే ఆ పిటిషన్ ని కన్సిడర్ చేసిన సుప్రీంకోర్టు ఏంటంటే ఒక హై పవర్ కమిటీ అనేది ఫామ్ చేసింది. ఓకే దీంట్లో ఏంటంటే రవి చోప్రా, సో ఫేమస్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఏంటంటే, సో జనరల్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. సో అతన్ని అపాయింట్ చేసి ఏంటంటే కమిటీ అనేది ఆర్గనైజ్ చేశారు. ఆ కమిటీనే జనరల్ గా మనం హై పవర్డ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ కమిటీ కంప్లీట్ గా ఏంటంటే అన్ని రిగార్డింగ్ హైవే అనేది ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో కన్సిడర్ చేసింది. ఓకే సో మోర్ ఓవర్ ఏంటంటే ఎకాలజీకి సంబంధించిన, ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన కన్సర్న్స్ ని కూడా చూడటం జరిగింది. సో అలా కన్సిడర్ చేసినప్పుడు ఏంటంటే 2 రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే సో సబ్మిట్ చేసి ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారు, మెజారిటీ బేసిస్ సి హియర్, ఇక్కడ 14 మెంబర్స్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీ కాబట్టి 14 మెంబర్స్ ఏంటంటే సో దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, కంటిన్యూ చేసేసేవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. 4 మెంబర్స్ మాత్రం ఏంటంటే వద్దు అని చెప్పడం జరిగింది. ఓకే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు, దీన్ని మాత్రం వద్దు లిమిట్ చేయండి అని చెప్పేసి మైనారిటీ వాళ్ళు ఏంటంటే లిమిట్ చేయమని చెప్పడం అయితే జరిగింది. ఓకేమా, సో సీ హియర్. అయితే మళ్ళీ సెప్టెంబర్ 20, ఇది ఏంటంటే ప్రోగ్రెషన్ ఆఫ్ ఈవెంట్స్ అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలా క్యారీ ఆన్ అయిందో మనం చూస్తున్నాం. ఓకే సో తర్వాత ఏంటంటే మైనారిటీ రికమెండేషన్. ఓకే సో ఎక్కువగా ఏంటి ఎక్స్టెండ్ చేసేసేవచ్చు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసేవచ్చు, ఎక్స్టెండ్ చేసే అయితే మైనారిటీ వద్దు ఇది ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దాన్ని అప్హెల్డ్ చేశారు. ఓకే సో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పేసి చెప్పారు. మళ్ళీ దాని గురించి డీటెయిల్ గా ఏంటంటే ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసిన వీలేంటి మెజారిటీ వాళ్ళు, సో ఫస్ట్ గవర్నమెంట్ వీ క్యారేజ్ వే ఉంది చూసారమ్మా, ఇది ఏంటి 5.5 మీటర్స్ వరకే యాక్చువల్గా ఇచ్చారు, కానీ వీళ్ళు ఏంటంటే ఓకే ఒక 10 మీటర్స్ వరకు కూడా కావాలని చెప్పేసి అని అడగడం జరిగింది. ఓకే సో ఈ మెజారిటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళని, సో కన్స్ట్రక్ట్ చేసేసవచ్చు ఈ క్యారేజ్ వే అనేది మనం 10 మీటర్స్ వరకు కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్తే మైనారిటీ వాళ్ళు లేదు అది చాలా ప్రాబ్లం అవుతుంది, సో స్టిక్ ఆన్, ఒకవేళ కన్స్ట్రక్ట్ చేసిన స్టిక్ ఆన్ టు 5.5 మీటర్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఓకే మనం మెజర్స్ తీసుకొని అది డ్యామేజ్ అవ్వకుండా ఎటువంటి మెజర్స్ అయితే తీసుకోవాలో కంప్లీట్ మెజర్స్ గైడ్ లైన్స్ తీసుకొని ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయలేదని చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆ మైనారిటీ రికమెండేషన్ ఏముందో వాళ్ళని మెజారిటీ కాకుండా మైనారిటీ రికమెండేషన్ అది కన్సిడర్ చేసి కంప్లీట్ గా 5.5 మీటర్స్ కి క్యారీస్ వేడ్ ని స్టిక్ ఆన్ చేయడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు 5.5 మీటర్స్ ఉండాలి. ఓకే సో కంప్లీట్ గా ఇది రోడ్ అనుకుంటే ఇది చిన్నది కదా, ఓకే ఇది చిన్న, ఇది కంప్లీట్ గా క్యారేజ్ వే అయితే ఓకే ఇది 5 మీటర్స్, ఇది 1.5 ఆర్ 1.5 ఆర్ లేకపోతే ఇది 1.1. సో కంప్లీట్ గా 7 మీటర్స్ తో ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరగాలి, దట్ టు డబల్ పావే. ఓకే అంటే ఈ లేన్ 2 లేన్స్ కలిపితే, సో జనరల్ గా ఏంటంటే మనం దాన్ని డబల్ లేన్ విత్ పావర్ షోల్డర్ అని చెప్పేసి అంటాం. ఓకేమా అని చెప్పేసి ఫైనల్ గా స్టిక్ అవడం జరిగింది. సో 7 మీటర్స్ ఏంటంటే ఫైనల్ గా ఏంటంటే ఈ క్యారేజ్ వే అండ్ మోర్ ఓవర్ ఈ డబల్ లేన్ విత్ పవర్ షోల్డర్ ని ఏంటంటే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఓకేమా అంటే క్యారేజ్ వే 5.5 ఉండాలి అండ్ ఇటు 1 లేకపోతే ఇటు 1.5 1.5, ఎలాగైతేనే కంప్లీట్ గా 7 లో ఏంటంటే అది కంప్లీట్ గా ఫిక్స్ అవ్వాలి. సి హియర్ క్యారేజ్ వే విత్
అనేది 5.5 meters మాత్రమే ఉండాలి. ఓకే, క్యారేజ్ వే విత్ మాత్రం 5.5 meters మాత్రమే ఉండాలి. ఈ హెడ్ షోల్డర్ మాత్రం ఏంటంటే ఇటు వన్ ఉన్న సరిపోతుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేసి అప్హెల్ చేసింది. ఓకే, అయితే సిహియా ఇక్కడ సీన్ లోకి ఎంటర్ అయ్యింది నవంబర్ 20. అప్పటి వరకు ఏంటి, వీళ్ళు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్. సో దాని రకంగా వీళ్ళు మూవ్ అవుతున్నారు. అండ్ అటు నుంచి ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన వాళ్ళ ఎన్జిఓ గ్రూప్స్ ఏంటంటే వాళ్ళు దీనికి అగేన్స్ట్ గా మాట్లాడడం జరిగేది. సో వీళ్ళిద్దరికి మధ్య డిస్కషన్స్ జరిగితే ఇందులో సీన్ లోకి ఎంటర్ అయింది నవంబర్ 2020లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎందుకంటే ఆ టైంలో మనం చైనా అగ్రెషన్స్ అనేవి చూసాం. ఓకే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఈ ఉత్తరాఖండ్, సి ఇయర్ ఇదంతా చైనా కదమ్మ, చైనా రీజియన్. ఓకే, సో ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఏంటంటే చైనా యొక్క అగ్రెషన్ అనేది చూడడం మనం జరిగింది. ఓకే, సో దాని బేసిస్ లో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లేదు, ఈ ప్రాజెక్ట్ అనేది కేవలం డెవలప్మెంటల్ ప్రాజెక్టే కాదు, ఇది స్ట్రాటజిక్ గా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్ కి. వై? బికాజ్ ఎప్పుడే ఇది చాలా హై టెరెన్స్. ఓకే, హై టెరెన్స్. సో ఇక్కడ ఇక్కడ చైనా అనేది ఏంటంటే ట్రూప్స్ ని ఎప్పుడైనా డిప్లాయ్ చేసినప్పుడు ఫైట్ చేయాలంటే ఈ హై టెరెన్స్, ఓకే, ఈ హై టెరెన్స్ దగ్గర వెళ్ళి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ అవి లేనప్పుడు ఎలా వీళ్ళు వెపన్స్ అనేది క్యారీ ఆన్ చేస్తారమ్మా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్, వీళ్ళు ఇవన్నీ డిప్లాయ్ చేసుకుంది ఇండియా అనేది రష్యా తో కలిపి ఏంటంటే బ్రహ్మో మిజైల్ సిస్టమ్ అనేది, క్రూజీ మిజైల్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. బట్ ఇవన్నీ కూడా వాడాలి అంటే, వార్ఫేర్ లో వాడాలి అంటే అవి తీసుకువెళ్ళడానికి ఒక సూటబుల్ కండిషన్ అనేది ఉండాలి, ఒక హైవే అనేది ఉండాలి తీసుకువెళ్ళడానికి. ఇటువంటి హై టెరెన్స్ లో ఇలాంటి కొండల మీద వాళ్ళు ఈ యొక్క మిజైల్స్ ని ఎలా తీసుకువెళ్తారు? ఓకే, ఎలా వార్ఫేర్ లో యూస్ చేస్తారు? యూస్ చేయలేరు. సో మేము ఆల్రెడీ చైనా అగ్రెషన్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి మేము ఎటువంటి వార్ఫేర్ కి సంబంధించిన వెపన్స్ అనేది యూటిలైజ్ చేయాలంటే మేము ఫస్ట్ అక్కడ మేము వాటిని తీసుకువెళ్ళాలి. అలా తీసుకువెళ్ళాలి అంటే ఇక్కడ ఒక రోడ్ కన్స్ట్రక్షన్స్, హైవే కన్స్ట్రక్షన్స్ అనేవి జరగాలి. సో దట్ మేము వాటిని తీసుకువెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఏంటంటే అపీల్ చేయడం స్టార్ట్ చేసింది సుప్రీంకోర్టుకి. ఓకే, అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు. దానికి కౌంటర్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎకాలజిస్ట్ ఏంటంటే వీళ్ళేంటంటే ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రోగ్రెస్ లో ఉండేటప్పుడు ఆ టైంలో చైనా ఎగ్రిషన్ చూసిన ఇండియా ఏంటంటే ఇది చాలా స్ట్రాటజిక్ పర్పస్ కూడా యూటిలైజ్ అవుతుంది అని చెప్పేసి అర్థం చేసుకుని డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ అంటే సుప్రీంకోర్టుకి అప్లై చేయడం, ఈ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఇది మీరు 5.5 క్యారేజ్ వే అనేది 5.5 meters కి మీరు స్టిక్ ఆన్ చేసేసారు, లేదు మేము ఇక్కడ నుంచి వెపన్స్ అనేవి తీసుకువెళ్ళాలి అంటే, ఓకే, ఆ కంప్లీట్ ఆ డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించిన వెపన్స్ కానీ ట్రూప్స్ కానీ మేము డిప్లాయ్ చేయాలంటే మాకు ఇంత తక్కువ రోడ్డు ఉంటే సరిపోదు, మాకు సీ హియర్ క్యారేజ్ వే విత్తే మాకు ఎగ్జాక్ట్ గా 7 ఉండాలి. మీరు 5.5 స్టిక్ చేశారు కానీ అలా కాదు, మా క్యారేజ్ వే విత్తే 7 meters అనేది కావాలి. అండ్ మోర్ ఓవర్ అటువైపు ఓకే హార్డ్ పేమెంట్, సీ హియర్ ఈ హార్డ్ షోల్డర్ ఆర్ పేమెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఇది క్యారేజ్, ఓకే, ఇది క్యారేజ్ వే అయితే డబల్ లేన్, ఓకే, ఇది పేమెంట్, ఓకే, హెడ్ షోల్డర్ అంటారు. ఇది ఏం స్టిక్ చేశారు గవర్నమెంట్ సుప్రీంకోర్టు, ఇది 5.5 ఉండాలి, 1.1 సరిపోతుందని. కానీ ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు ఏమని అడుగుతున్నారు, లేదు మాకు ఇదే 7 or 7.5 కావాలి. సో ఇటు మళ్ళీ మాకు ఎక్స్ట్రాగా 1 or 1.5 ఇవ్వండి అని చెప్పేసి, ఎందుకంటే అది మాకు స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, డిఫెన్స్. ఫస్ట్ ఏంటి, సుప్రీంకోర్టు దీన్ని అప్హెల్డ్ చేసింది ఎన్విరాన్మెంట్ రీత్యా కూడా ఏంటంటే, సో ఇలా ఉంటే సరిపోతుంది, డెవలప్మెంట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎన్విరాన్మెంట్ కూడా ఏమి డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే రోడ్ అనేది ఎంత తక్కువగా ఉంటే నేచర్ ని అంత తక్కువ డిస్టర్బ్ చేస్తున్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ వెళ్తే ఇక్కడ ఎన్ని బ్లాస్ట్ చేయాలమ్మా, ఓకే, ఎంత డిఫారెస్టేషన్ చేయాలి. సో రోడ్ పెంచుకుంటున్న కొద్ది డిఫారెస్టేషన్ పెరిగిపోతుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ మనం నేచర్ ని కూడా చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాం, చాలా హెవీగా ఇక్కడ డిస్ట్రక్షన్ అనేది చేస్తాం. సో అందుకని లిమిట్ తక్కువ రోడ్డు ఉండటానికి ఏంటంటే ప్రిఫర్ చేసింది. బట్ డిఫెన్స్ మినిస్ట్రీ ఏం చేశారంటే, లేదు మాకు మినిమం ఈ రేంజ్ ఉంటే తప్ప రోడ్ ఏంటంటే మాకు స్ట్రాటజిక్ గా అది యూజ్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు ఏంటంటే అప్లై చేయడం జరిగింది. ఓకే, సో తర్వాత సిహియర్ డిసెంబర్ 2020 ఈ యొక్క ఓకే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఏంటంటే
ఇది ఎంతవరకు 5.5 నుంచి 10 మీటర్స్ వరకు ఏంటంటే ఇది ఉండాలని చెప్పేసి స్పెసిఫికేషన్స్ ఏంటంటే వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే, 10 మీటర్స్ వరకు ఉండాలి రోడ్ అని చెప్పేసి వీళ్ళు క్యారీ ఆన్ చేసుకుంటూ వచ్చారు. అయితే మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే మళ్ళీ దాన్ని చూసుకొని 7.5 కంప్లీట్ గా మాకు క్యారీస్ విత్ 10 మీటర్స్ కావాలని మాట్లాడడం జరిగింది. ఫస్ట్ 5.5 నుంచి 7.5 వరకు ఓకే, మళ్ళీ క్యారీస్ వే మాకు 10 మీటర్స్ కావాలని మళ్ళీ ప్రపోజల్ పెట్టడం అయితే జరిగింది సుప్రీంకోర్టుకి. అయితే సో ఫైనల్గా ప్రెసెంట్ ఏంటంటే ఇది తర్వాత జరిగిన లేటర్ డెవలప్మెంట్స్ అమ్మా. అంటే ఫిబ్రవరిలో ఏంటంటే అటార్నీ జనరల్ సుప్రీంకోర్టు ఏంటంటే ఆ టైంలోనే వీళ్ళు ఇలా ప్రపోజల్స్ పెడుతున్నారు, ప్రపోజల్స్ పెడుతున్న టైంలోనే ఏంటంటే ఇంకా సుప్రీంకోర్టు చూస్తుంది, డిఫెన్స్ మినిస్ట్రీ పెట్టారు కదా, సో ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్కి ఏ రిక్వైర్మెంట్స్ కావాలి, ఎందుకంటే మనకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్, చైనా యొక్క ఎగ్రెషన్ చాలా ఎక్కువగా అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ సుప్రీంకోర్టు రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. సో డిఫెన్స్ విషయంలో అది బ్యాలెన్స్ చేయాలి, ఎన్విరాన్మెంట్ విషయంలో బ్యాలెన్స్ చేయాలి, డెవలప్మెంట్ విషయంలో, త్రీ కేటగిరీస్ లో డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయగలగాలి, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ చేయగలగాలి, డిఫెన్స్ బ్యాలెన్స్ చేయగలరు. సో అందుకని చెప్పేసి సో ఈ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అడుగుతున్నారు, అది స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ కదని ఇంకా అది ఆలోచిస్తున్న టైంలోనే ఉత్తరాఖండ్ లో ఏంటంటే చాలా సివియర్ ఫ్లడ్స్ అనేవి రావటం జరిగింది. సి హియర్, ఎక్కడ? ధౌలి గంగా రివర్ లో. ఓకే, సో ఆ టైంలో చాలా కాంట్రవర్సీస్ రేస్ చేసే అపోజిషన్ లీడర్స్, సో ఆల్రెడీ మేము చెప్తున్నాం ఎవరైతే వీళ్ళు సిటిజన్స్ ఫర్ గ్రీన్ డోన్ ఉన్నారు వాళ్ళు కూడా మేము ఆల్రెడీ చెప్తున్నాను ఇంకా రోడ్ అనేది కన్స్ట్రక్ట్ అవ్వక ముందే ఆల్రెడీ డిస్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది, సో దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి చాలా ఎక్కువగా కన్సర్న్స్ రేజ్ చేయడం అయితే జరిగింది. అయితే దానికి సమాధానం ఇస్తూ సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అది ఎప్పుడు ఉత్తరాఖండ్కి వచ్చినట్టే వచ్చింది తప్ప మేము ఈ కన్స్ట్రక్షన్ వల్ల మేము ఈ ఫారెస్ట్ క్లియర్ చేయడం, మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న ఓకే ఫోల్డ్ మౌంటైన్స్ ని ఏంటంటే మేము డిస్ట్రక్ట్ చేయడం వల్ల మాత్రం ఇది రాలేదు, ఎప్పుడు నేచురల్ గా ఎలాగొస్తుంది అలాగొచ్చింది, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఇతను చెప్పడం అయితే జరిగింది. అయితే తర్వాత పాండమిక్ వచ్చిందమ్మా. యాక్చువల్ గా ఇది 2020 ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోలేదు, బట్ స్టిల్ ఏంటంటే కంప్లీట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పాండమిక్. ఓకే, సో ఫైనల్ గా ఈ రోజు దానికి సంబంధించిన ఏంటంటే జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందమ్మా. అయితే సుప్రీంకోర్టు మొన్నటి వరకు ఏం చేశారమ్మా, సో సెప్టెంబర్ 8, 2020 ఓకే, సో 5.5 మీటర్స్ కి క్యారీస్ వే అనేది ఉండాలని చెప్పేసి అన్నారు కదా. అయితే తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్ట్రాటజీకి ఇంపార్టెన్స్ అవ్వాలని ఫస్ట్ 7.5 ఉండాలని చెప్పి తర్వాత 10 మీటర్స్ కావాలని ప్రపోజల్ పెట్టింది. అయితే మొత్తానికి సుప్రీంకోర్టు ఈ సెకండ్ ఫస్ట్ ప్రపోజల్ డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఫస్ట్ ప్రపోజల్ క్యారీస్ వే అనేది 7 or 7.5 మీటర్స్ అండ్ హార్ట్ షోల్డర్స్ కట్ వైపు ఇటువైపు హెడ్ షోల్డర్స్ ఏంటంటే 1 or 1.5 చెప్పింది కదా దానికి స్టిక్ అయ్యి, సో నాట్ 5.5 కాదు 7 or 7.5 అనేది ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి దాన్ని ఆ డెసిషన్ డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ దానికి యాక్సెప్టెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో జడ్జ్మెంట్ ఏంటంటే అది కంప్లీట్ గా యాక్సెప్టెన్స్ అయితే రావటం జరిగింది. సో ప్రెసెంట్ ఈ చార్థమ్ హైవే ఏంటంటే ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది విత్ 7.5. ఓకే, సో అటు ఇటు 1 or 1.5 క్యారీస్ వే అనేది ఉండడం జరిగింది. సో దానికి సుప్రీంకోర్టు కూడా యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి ఓకే ఈ సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్ వాళ్ళు ఏంటంటే కన్సర్న్స్ రేజ్ చేస్తూ వీళ్ళు చెప్తే సో ఇది ఎన్విరాన్మెంట్ కి చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఈవెందో రిక్వెస్ట్ చేసిన సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు ఏంటంటే డిఫెన్స్ అనేది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ గా, ఓకే సో అలాగని చెప్పేసి ఎలా పెడితే వాళ్ళు వీళ్ళని రోడ్డు వేయమన్నాం కదా అని చెప్పేసి వీళ్ళు ఎటువంటి నార్మ్స్ లేకుండా వేయకూడదు. ఓకే, ఆల్రెడీ రిపోర్ట్ లో దీని కన్సర్న్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎంత తక్కువగా డిస్ట్రక్షన్ అనేది చేస్తే అంత మంచిది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికి సంబంధించిన రెమిడియల్ మెజర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళ దగ్గర ఎన్విరాన్మెంట్ వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రొఫెషనల్స్ దగ్గర ఏంటంటే దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు మ్యాండేట్స్ అనేవి తీసుకొని వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారంగానే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు సాగించాలి, ఎలా పడితే అలా నార్మ్స్ చేస్తే ఒప్పుకునేది లేదని కూడా సీరియస్ గా చెప్పడం కూడా జరిగింది. ఓకేమా, సో ఫైనల్ గా సి హియర్ చెప్పాను కదా డిఫారెస్టేషన్ అయితే వే ఫార్వర్డ్ ఏంటి. అయితే ఇది మెయిన్ గా ఈ జడ్జ్మెంట్ తో ఇక్కడ సుప్రీంకోర్టు ఏంటంటే అటు డెవలప్మెంట్ ఆ రీజన్ లో డెవలప్మెంట్ కూడా ఉండేలా చూసింది అండ్ మోర్ ఓవర్ స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ అవ్వటానికి చూసింది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా ఏంటంటే సో వీళ్ళ దగ్గర గైడ్ లైన్స్ తీసుకొని దాని ప్రకారంగా మాత్రమే ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా మాత్రమే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరగాలని కూడా సీరియస్ గా చెప్పడం అయింది. అయితే ఈ గైడ్ లైన్స్ పాటించకుండా గానీ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగితే అవి యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పేసి దీన్ని మానిటర్ చేయడానికి ఒక
కమిటీని కూడా అథారిటీని కూడా అపాయింట్ చేయవలసిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే అది రిక్వెస్ట్ చేయడం నాట్ రిక్వెస్ట్ ఆర్డర్ చేయడం జరిగింది. ఓకే, సో వీళ్ళు ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా చేస్తున్నారా లేదా, లేకపోతే వీళ్ళు ఇల్లీగల్ గా ఏమైనా ఎలా పడితే అలా చేసేస్తున్నారా అని చెప్పేసి దీన్ని మానిటర్ చేయడానికి ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అనేది జరగాలని చెప్పేసి దానికి సంబంధించి మానిటర్ చేయడానికి ఒక కంపెనీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ ఏరియాలో డెవలప్మెంట్ చెందుతుంది, స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ ఎన్విరాన్మెంటల్ గా కూడా కన్సర్న్స్ ఈవెంత ఉన్నప్పటికీ ఏంటంటే దాన్ని మినిమైజ్ చేసుకుంటూ రావాల్సిన నెసెసిటీ అయితే ఇండియాకి చాలా చాలా ఉంది. ఓకే, సో ఎందుకంటే మనకి హిమాలయాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ హిమాలయాస్ నేచురల్ డిజాస్టర్స్ ఏమైనా జరిగాయా? ఓకే, సో ఇండియా అనేది చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తుంది. ఎందుకంటే మనకి సెంట్రల్ ఏషియా నుంచి కోల్డ్ విండ్స్ సెంట్రల్ ఏషియాస్ నుంచి వచ్చిన కోల్డ్ విండ్స్ ని ఇండియాకి రానివ్వకుండా లేకపోతే చేయడంలో ఇక్కడ హిమాలయాస్ ఏంటంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ప్లే చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇండియాకి మాన్సూన్స్ వస్తాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమాలయాస్. సో ఇంత ఇంపార్టెంట్ అయిన హిమాలయాస్ ని మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకూడదు. బట్ ఈవెన్ తో మనకి డిఫెన్స్ అనేది స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ ఏంటంటే సో నేచర్ ని ఎదిరిస్తూ ఏంటంటే ఏది చేయకూడదు. సో ఏంటంటే చాలా కేర్ఫుల్ గా ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేది ముందుకు సాగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఈ ఆర్మీని కూడా సో స్ట్రాటజిక్ గా అక్కడ చైనాతో ఏంటంటే కంపీట్ అవడానికే కాకుండా సో అలాంటి ఏరియాలో వీళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు కాబట్టి ఓకే ఈ స్ట్రాటజిక్ గా అక్కడ నేచురల్ డిజాస్టర్స్ కూడా ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నేచురల్ డిజాస్టర్స్ ని కూడా వీళ్ళు ఓకే ఫైట్ చేయడానికి ఎగెన్స్ట్ గా ఫైట్ చేయడానికి అక్కడ ఉన్న సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడానికి. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఎటువంటి డిజాస్టర్స్ అయినా వస్తే దాన్ని మనం ఎగెన్స్ట్ గా ఫైట్ చేయడానికి ఏంటంటే ఒక స్ట్రాంగ్ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ ఫస్ట్ ఇనిషియేషన్ అనేది చెయ్యాలి. అలా చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్యూచర్ లో డిజాస్టర్స్ వచ్చినా ఏంటంటే దాన్ని కాంబాట్ చేయగలిగిన క్యాపబిలిటీ అనేది మనం సెక్యూర్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకేమా, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ చార్దమ్ హైవేస్. ఓకేమా, సి హియర్ హైవేస్ ఈ ఫోర్. ఓకే, ఇక్కడ నుంచి కనెక్ట్ ఫోర్ హైవేస్ ని ఏంటంటే కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫోర్ ప్లేసెస్ ని నాట్ హైవే, ఫోర్ ప్లేసెస్ ని. ఓకే, నెక్స్ట్ చిన్న చిన్న టాపిక్స్ అమ్మా. ఓకే, సో ఎవ్రీడే మనం ఫైవ్ టాపిక్స్ తీసుకోవాలని చెప్పేశారు. సో ఫైవ్ టాపిక్స్ అనేది కన్సిడర్ చేస్తున్నాం అందుకే. సో ఈజీగా క్విక్ గా ఉండేలా చూద్దాం. ఓకే, సో సి హియర్ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ ప్రైసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఒకప్పుడు మనం ఒక టీ ప్యాకెట్ ని 10 రూపీస్ కొంటే ఒక 10 ఇయర్స్ తర్వాత అది 20 రూపీస్ అయింది. ఓకే, అంటే ఇంతకు ముందు 10 రూపీస్ వస్తే ఒక టీ ప్యాకెట్ వచ్చేసేది, ఇప్పుడు 20 రూపీస్ ఇస్తే మాత్రమే ఒక టీ ప్యాకెట్ వస్తుంది. అంటే మనకి అమౌంట్ పెరిగినప్పటికీ మనకు వచ్చే కామోడిటీ అనేది సేమ్ కామోడిటీ ఉంటుంది. అంటే మనకు వచ్చే కామోడిటీ ఒకటే ఉంటుంది బట్ దాని యొక్క ప్రైస్ మనం చెల్లించే ప్రైస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది మనకి టూ టైప్స్ లో మెజర్ చేస్తారమ్మా. సో ఎకానమీ బేసిక్స్ మొత్తం నేను చెప్పట్లేదు. ఓకే, సో జనరల్ గా ఏంటంటే మనకి రీటైల్ లైక్ కన్స్యూమర్ సిపిఐ అంటాం, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి. సో ప్రెజెంట్ ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది రీటైల్ బేసిస్ మీద అనమాట. కన్స్యూమర్ బేస్డ్ అంటే రీటైల్ బేసిస్ లో, హోల్సేల్ బేసిస్ లో ఏంటంటే దీని ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేయడం జరుగుతుంది. అయితే నేను కంప్లీట్ గా ఈ యొక్క ఫిగర్స్ ని ఏంటంటే మీకు నేను కంప్లీట్ గా చాలా ఫిగర్స్ ఉన్నాయి అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అయితే ఇది మన యూపీఎస్ ఎకానమీకి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఓకే మన ఇండియన్ ఎకానమీకి ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది మాత్రమే నేను ఆ సినారియో నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఓకేమా, సో ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అయిందంట. అంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యింది. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్? ఓకే, సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యిందంటే సి హియర్ అంటే ఇంతకు ముందు 10 రూపీస్ ఒక టీ ప్యాకెట్ వచ్చేస్తే ఇప్పుడు 20 రూపీస్ వస్తే ఒక టీ ప్యాకెట్ అనేది వస్తుంది. ఓకే, అంటే మీకు ఇంకా చెప్పాలంటే మనకి లాస్ట్ మంత్ 10 రూపీస్ కి ఓకే ఒక టీ ప్యాకెట్ వస్తే ఇప్పుడు అది 12 రూపీస్ కి ఒక టీ ప్యాకెట్ వస్తుందంట. ఓకే, జనరల్ గా ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనం ప్రీవియస్ మంత్స్ తో కన్సిడర్ చేస్తూ నేను చెప్తున్నాను, మరి ఓవర్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ కాకుండా ఇన్ఫ్లేషన్ పెరిగింది. అంటే ఏంటి, పర్చేసింగ్ పవర్. ఓకే, ఇక్కడ 12 రూపీస్ 10 రూపీస్ అంటే పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఓకే 12 రూపీస్ ఇస్తేనే ఇప్పుడు ఒక టీ ప్యాకెట్ వస్తుంది, ఇంతకు ముందు 10 రూపీస్ వచ్చినా వచ్చేసేది. అంటే పర్చేసింగ్ పవర్, మనీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏంటి, తగ్గిపోతుంది. ఓకే, ఎప్పుడైతే పర్చేసింగ్ పవర్ తగ్గిపోయిందో ఏమవుతుందో మన డిమాండ్ అనేది తగ్గిపోతుంది కదా. ఓకే,
సో ఏంటి బాబు ఏమనుకుంటారు 10 రూపీస్ వస్తే ఒక టీ ప్యాకెట్ వస్తే ఇప్పుడు 12 రూపీస్, సో అమౌంట్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది, నేను దాన్ని బేర్ చేయగలను అని చెప్పేసి ఎక్కువ అమౌంట్ అయిపోతుంది కాబట్టి సో ఆటోమేటిక్ గా కొనడం మానేస్తారు. అలా కొనడం ఎప్పుడైతే మానేస్తారో ఆటోమేటిక్ గా డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఓకే, సో ఇంతకు ముందు 10 రూపీస్ ఉన్నవి, ఓకే, 1000 మెంబర్స్ ఏంటంటే వాటిని కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు 12 రూపీస్కి వచ్చేసింది. సో సగానికి సగం మంది, ఫర్ ఎగ్జాంపుల్ 200 మెంబర్స్ కొనడం మానేశారు, 800 మెంబర్స్ మాత్రమే కొంటున్నారు. సో ఆటోమేటిక్గా ఏంటి, సేల్స్ తగ్గిపోయి. సో సేల్స్ అయితే ఎప్పుడైతే తగ్గిపోయాయో, సో ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ ప్రొడ్యూస్ చేస్తే మా ఆటోమేటిక్గా ప్రొడక్షన్ని డిక్రీజ్ చేస్తే, లేకపోతే సేమ్ ప్రొడక్షన్ చేసినా ఎక్స్పాన్షన్ చేయాలన్న ఉద్దేశం అయితే వాటికి ఉండవు, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 1000 ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ పెరిగింది అనుకోండి 2000 సేల్స్, ఇంతకు ముందు 1000 సేల్ అయ్యేవి, తర్వాత 2000 సేల్ అవుతున్నాయి, ఆటోమేటిక్ ఏంటి ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాయి, అవునా కదా. సేల్స్ పెరిగితే ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాయి, సేల్స్ తగ్గితే ఎక్స్పాండ్ చెయ్యవు. సో ఆటోమేటిక్ గా ఇక్కడ సేల్స్ పడిపోతున్నాయి, సేల్స్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్ ఎక్స్పాండ్ చేయకుండా ఎక్స్పాన్షన్ చేయవు, మోర్ ఓవర్ ఉన్న ప్రొడక్షన్ కూడా తగ్గించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గించేసారో ఎక్స్పాన్షన్ ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. ఎక్స్పాండ్ చేస్తే మోర్ ఇండస్ట్రీస్ పెడితే మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, సో ఎక్స్పాన్షన్ చేయట్లేదు, మోర్ ఓవర్ ఉన్న ప్రొడక్షన్ కూడా తగ్గించేస్తే ఏమవుతుంది, సో ఉన్న జాబ్స్ పోతాయి, ఎంప్లాయ్మెంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, ఓకేనా. సో ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ జీడిపి కూడా డిక్రీజ్ అయిపోతుంది. జీడిపి అంటే గూడ్స్ జనరల్ గా ఏంటి, ప్రొడ్యూస్ అవ్వవు, అవునా కదా, ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు, సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అయితేనే కదమ్మా మనం దాన్ని జీడిపి అని చెప్పేసి అంటాము, ఓకే. ఏదర్ సర్వీసెస్ అయినా ప్రొడ్యూస్ అవ్వాలి, లేకపోతే గూడ్స్ అయినా ప్రొడ్యూస్ అవ్వాలి. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ గూడ్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ గూడ్స్ ఏంటి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకపోగా ఉన్నవి కూడా తగ్గిపోతున్నాయి, సో ఆటోమేటిక్ గా దాని ఇంపాక్ట్ ద ఎకానమీ మీద ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ద జీడిపి కూడా తగ్గిపోతుంది. జీడిపి తగ్గిపోయింది కాబట్టి ఎకానమీ కూడా, ఓకే, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది, ఓకే. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది, సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి ఏమవుతుంది, ఇది కాన్సిక్వెన్సెస్, పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ తగ్గిపోతుంది, మనీ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్ గా పీపుల్ ఏంటంటే కొనడానికి ట్రై చేయరు, సో ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోతుంది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, జీడిపి తగ్గిపోతుంది, ఎకానమీ అనేది పడిపోతుంది, ఓకే. ఇప్పుడు ఇప్పుడే పాండమిక్ నుంచి మనం స్లోగా ఎకానమీ అనేది రికవర్ అవుతూ వస్తుంది, ఓకే, కుంటుకుంటూ అలా నెట్టుకొని వస్తున్నా. సో ఇలాంటి టైంలో ఈ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు ఏంటంటే ఇంకా ఎకానమీ రికవరీ అనేది చాలా అంతంత మాత్రానికి ఉంది, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా వర్స్ గా అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎకనామిక్స్ అందరూ కూడా భయపడుతున్నారు. అయితే ఎందుకు ఇంత భయపడుతున్నారంటే ఆల్రెడీ రీసెంట్ గానే, ఓకే, ట్యాక్స్ రేట్స్ అనేవి కట్ చేసింది గవర్నమెంట్, ఓకే, ఫ్యూయల్ మీద మనమే చూసాం లాస్ట్ మంత్ కట్ చేసింది. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఫ్యూయల్ మీద రేట్స్ అనేవి కట్ చేసిందో, సో ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ తగ్గాలి కదా, ఓకే. మీకు డౌట్ రావచ్చు ట్యాక్స్ రేట్స్ కట్ చేస్తే ఫ్యూ ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ ఎందుకు తగ్గుతుంది మేడం, ఓకే. సీ హియర్ ఒకసారి చూద్దాం, గ్లిమ్స్ గా చూసేద్దాం. So see here, tax rates or fuel rates tagginchin, okay, for example present fuel rates tagginchin, fuel rate taggindante transportation tagginattenamma. So transportation eppudaithe transportation charges taggayo, so automatic ga cost of production em avutundi tagutundi kada, okay. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు నార్మల్గా ఒక ప్రొడక్ట్ 10 రూపీస్, ట్రాన్స్పోర్టేషన్ కార్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి 2 రూపీస్ కలిపి ఏంటంటే 12 రూపీస్ అయింది, ఓకే. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ అయింది, సో 11 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తగ్గింది. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గడం వల్ల ఏమైంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గింది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడైతే తగ్గిందో, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ప్రొడక్ట్ అనేది ఎప్పుడైతే తగ్గిందో, ప్రైస్ డిక్రీజ్ అయింది కదా. సో ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, సేల్స్ పెరుగుతాయి. సో సేల్స్ ఎప్పుడైతే పెరిగాయో కంపెనీస్ ఏమవుతాయి, ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాయి, ఎక్స్పాండ్ చేయడం వల్ల జీడిపి పెరుగుతుంది, ఎకానమీ అనేది గుడ్ పొజిషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఫ్యూయల్ రేట్స్ తగ్గించారు కదా లాస్ట్ మంత్, సో ఫ్యూయల్ రేట్స్ తగ్గించారు అంటే ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గాయి, సో ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ ఉండాలి కదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గింది, సో దానివల్ల ప్రైసెస్ తగ్గాయి, సేల్స్ పెరగాలి, ఎక్స్పెండ్ చేయాలి, జీడిపి ఎకానమీ రికవర్ అవ్వాలి కదేంటి. అయినప్పటికీ కూడా
ఇక్కడ ఎకానమీ రికవరీ అనేది జరగట్లేదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ అనేవి రేజ్ అయిపోయాయి, అవునా? ఎందుకు ప్రైసెస్, ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ ఎందుకు రేజ్ అవుతాయమ్మా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితేనే కదా ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే నథింగ్ బట్, అంటే కాస్ట్ ప్రైస్ పెరిగితే నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ కదా. ఓకే, అదేంటి కాస్ట్, ఫ్యూయల్ రేట్స్ తగ్గాయి కదా. ఫ్యూయల్ ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే ఫ్యూయల్ రేట్స్ తగ్గాయి కదా, సో ఆటోమేటిక్ గా కాస్ట్ ప్రైస్ తగ్గాలి కదా. అదేంటి ఫ్యూయల్ రేట్స్ తగ్గినప్పటికీ కాస్ట్ ప్రైస్ పెరిగింది, ఏంటి ఇది, ఎందుకు అయ్యింది? ఓకే, అంటే వీళ్ళు అనుకున్నంత రేంజ్ లో ఫ్యూయల్ రేట్స్ అనేవి తగ్గలేదు. అంటే వాళ్ళు తగ్గించిన ఈ మైనర్ చేంజెస్ అనేవి ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద అంత ఇంపాక్ట్ అనేది చూపించలేదు అని దీని అర్థం. అంటే మనం తీసుకున్న ఈ ఫ్యూయల్ రేట్స్ తగ్గించడం అనేది అంత ఇంపాక్ట్ చూపించలేదు అని వీళ్ళ యొక్క అర్థం. ఓకే, అండ్ మోర్ ఓవర్ ట్యాక్స్ రేట్స్, ట్యాక్స్ రేట్స్ తగ్గిస్తే జనరల్ గా ఏమవుతుందమ్మా, సో వీళ్ళు ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ ఇవన్నీ చూసుకునే కదమ్మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్తారు, అవునా కదా? సో ట్యాక్స్ రేట్ అనేది తగ్గింది. సో ట్యాక్స్ రేట్స్ అంటే ట్యాక్స్ కట్టాల్సిన నెసెసిటీ అనేది, లైక్ ఇంతకు ముందు 1000 రూపీస్ కడితే ఇప్పుడు ఏంటి 800 రూపీస్ కట్టాలి, అంటే అమౌంట్ తగ్గింది. సో అమౌంట్ తగ్గినప్పుడు సో తక్కువ ట్యాక్సెస్ అవుతాయి. ఇవన్నీ కన్సిడర్ చేసే కదా వాళ్ళు కాస్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు ఒక ప్రొడక్ట్ కి, అవునా కదా? సో ఆటోమేటిక్ ఇవి తగ్గాయి అంటే ఆటోమేటిక్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆటోమేటిక్ గా తగ్గింది. సేమ్ సినారియో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందంటే ప్రైసెస్ తగ్గుతాయి, సేల్స్ పెరుగుతాయి, ఎక్స్పాన్షన్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా చెప్పాను కదమ్మా, ఓకే, సో ఇన్ఫ్లేషన్ తగ్గాలి కానీ పెరిగింది ఏంటి, ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ చేంజెస్, ఈ డిక్రీజ్ చేయడం, ఈ ట్యాక్స్ రేట్స్ డిక్రీజ్ కానీ ఫ్యూయల్ రేట్స్ డిక్రీజ్ అనేది ఓకే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద అంత ఇంపాక్ట్ చూపించలేదు. అంటే ఇక్కడ ఏ 1 రూపీ అక్కడ చేంజ్ అనేది మినిమం ఇక్కడ 100 రూపీస్ వస్తేనే కానీ అక్కడ ఇంపాక్ట్ అనేది ఉండదు అనుకుందాం. ఓకే, సో అలాంటప్పుడు ఇక్కడ 1 రూపీ తగ్గించినప్పుడు ఇంపాక్ట్ చూపించాలంటే అలాగా చూపించలేదు కదా. ఇక్కడ అదే మాట్లాడుతున్నారు ఎకనామిక్స్, అంటే వీళ్ళు తీసుకొచ్చిన ఇంపాక్ట్, ఈ రిడక్షన్ ఆఫ్ ఫ్యూయల్ రేట్స్ కానీ ట్యాక్స్ రేట్స్ కానీ ఓకే ఆ కాస్ట్ ఆఫ్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ని అంత ఇంపాక్ట్ చూపించలేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఎకానమీ రికవరీ మళ్ళీ స్లో అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఓకేమా, సో ఇది మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్ లో చదువుకోవాలి. ఫిగర్స్ అనేవి మనం మెయిన్స్ లో ఎక్కడ రిప్రజెంట్, ఎందుకంటే ఈ డేటా అనేది ఎవ్రీ 3 మంత్స్ కి ఏంటంటే అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అసలు ఏమయ్యింది మన యూపీఎస్సీకి, ఎలా చదువుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీ కి. ఓకేమా, నెక్స్ట్ లఖింపూర్ కిల్లింగ్స్ వర్ ప్లాన్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక మేజర్ చేంజ్ వచ్చింది, దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఉత్తరప్రదేశ్ లో ఫార్మర్స్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఓకే ఆ రోజు ఓకే అక్టోబర్ 3 ఏంటంటే యూనియన్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఆశీష్ మిశ్రా తన యొక్క ఎస్యూవీ ఓకే తన యొక్క వెహికల్ అనేది ఫార్మర్స్ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. సో దానివల్ల 4 ఫార్మర్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక జర్నలిస్ట్ చనిపోవడం జరిగింది. సో ఆ కేసు గురించి మనం దాని అప్డేట్స్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇది ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నమెంట్ దీని గురించి ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటే ఓకే వాళ్ళు చాలా సిల్లీ రీజన్స్ చెప్పేవారు, అంటే మాకు ఫొటోస్ దొరకలేదు అండ్ మోర్ ఓవర్ మా దగ్గర మొబైల్స్ లేవు అని చెప్పేసి సిల్లీ రీజన్స్ చెప్తే సుప్రీంకోర్టు ఏంటంటే సో దీనిలో ఏంటంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ అనేది జరగట్లేదు, సో మేమేంటంటే దీనికి మేము వేరే టీమ్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి కేసు అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాం, దానికి మీకు యాక్సెప్టెన్స్ ఉందా లేదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడగడం, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే యాక్సెప్ట్ చేయడం, అండ్ మోర్ ఓవర్ దానికి ఏంటంటే పంజాబ్ ఆర్ హర్యానా ఎక్స్ జడ్జ్ ఓకే రిటైర్డ్ జడ్జ్ ని అపాయింట్ చేయడం, 3 IPS ఆఫీసర్స్ ని అపాయింట్ చేయడం, సో ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలి, స్పీడప్ చేయగలని చెప్పేసి అపాయింట్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే దానికి అప్డేట్ ఏంటంటే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ నాట్ ఓకే యాక్సిడెంట్, ఓకే అనుకోకుండా జరిగింది కాదు, ఇంటెన్షనల్ గా చంపేశారు అని, ఇంటెన్షనల్ గానే ఫార్మర్స్ ని చంపారు అని చెప్పేసి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్. మేజర్ చేంజ్ అండ్ మేజర్ బ్లో ఈ కేస్ కి. ఓకే, సో ఇప్పటి వరకు అనుకోకుండా జరిగింది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో వస్తూ ఉంటే ఇది అనుకోకుండా ఏమీ జరగలేదు, యాక్సిడెంట్ గా ఏమీ జరగలేదు, ఓకే ఆ వెహికల్ యొక్క నెగ్లిజెన్స్ తో కానీ లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏమీ జరగలేదు, ఇది ఇంటెన్షనల్ గానే ఓకే ఇంటెన్షనల్ గా ప్లాన్ చేసి మరీ చంపారు. ఓకే, సీ హియర్, ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ, ఓకే చాలా ముందుగా ప్రీ ప్లాన్డ్ గా కుట్ర చేయడం అనేది జరిగింది, ఇంటెన్షనల్ గానే చంపడం అనేది జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది ఎవరికి ఇచ్చారమ్మా, చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ కేరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఏంటంటే వీళ్ళు ప్రెసెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఈ ఆశీష్ మిశ్రా ఎవరైతే ఈ కేసులో
మెయిన్ ఎక్యూజ్డ్ ఉన్నారో తన మీద మీరు ఏమని చెప్పి సెక్షన్స్ పెట్టారు. ఓకే సో సీ హియర్, ఇంతకు ముందు 279 ర్యాష్ డ్రైవింగ్, 338 కాజింగ్ గ్రీవియన్స్ హర్ట్ అండ్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్, అండ్ 304A కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్. సో ఈ విధంగా ఏంటంటే మీరు అతని మీద ఎక్యూజేషన్స్ అని పెట్టి, ఓకే తన మీద కేసు అనేది పెట్టడం జరిగింది లేదు, ఇది స్క్రాప్ చేసేసండి. ఓకే ఇప్పుడు ఫ్రెష్ గా పెట్టండి ఏమని చెప్పేసి, సెక్షన్ 307 పరంగా హీస్ అటెంప్ట్ టు మర్డర్, 326 పరంగా వాలంటరీ కాజింగ్ ఓకే గ్రీవియసెస్ హర్ట్ త్రూ వెపన్స్, అండ్ 34 ప్రకారంగా క్రిమినల్ యాక్ట్ డన్ బై సెవెరల్ పర్సన్స్ విత్ కామన్ ఇంటెన్షన్ ఆఫ్ ఐపీసీ, అండ్ సెక్షన్స్ ఆఫ్ 325/30 ఆఫ్ ద ఆర్మ్స్ యాక్ట్. సో దీని పరంగా ఏంటంటే అతని మీద కేసెస్ పెట్టండి, ఇది ఇంటెన్షనల్ గానే చంపారు, ఇట్స్ నాట్ బై యాక్సిడెంట్ అని ఒక గ్రేటర్ రివ్యూ, ఒక మేజర్ చేంజ్. ఓకే కేసు ఇలా వెళ్తున్న కేసు అంటే ఇది ఒక టర్న్ అనేది తిప్పిందనే చెప్పుకోవాలి ఇది. సో ఫ్యూచర్లో ఈ కేసు ఏమవుతుంది, ఇది ఎలా ముందుకు వెళ్తుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్, ఇష్యూ రేషన్ కార్డ్స్ టు సెక్స్ వర్కర్స్. ఓకే సో సెక్స్ వర్కర్స్ కూడా నార్మల్ సిటిజన్, సో ఇండియా సిటిజన్స్ కి వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో హౌ కెన్ వి డిప్రైవ్ దేర్ ఫండమెంటల్ రైట్స్, వాళ్ళు ఈ ఇండియా ఒక సిటిజన్స్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఎందుకుంటుంది, బికాస్ దే ఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో మనం వాళ్ళ యొక్క ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఒకేషన్, వాళ్ళ ఒకేషన్ తో మనకి సంబంధం లేదు, వాట్ ఎవర్ దే డూ ఇట్స్ నన్ ఆఫ్ ఆర్ బిజినెస్. ఓకే సో వాళ్ళు they are citizens of India, కాబట్టి we have to guarantee them with their fundamental rights. So వాళ్ళకి ఓకే రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఐడి ప్రూఫ్స్ అనేవి వాళ్ళకి అలాట్ చేయాలి. వాళ్ళకి రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వాలి, ఆధార్ కార్డ్స్ అనేవి ఇవ్వాలి, ఐడి కార్డ్స్ అనేవి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఆల్ స్టేట్ సుప్రీం కోర్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కి యూనియన్ టెరిటరీస్ కి ఏంటంటే ఇది ఆర్డర్ అయితే వేయడం జరిగింది. సో ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో ఉన్న అన్ని సెక్స్ వర్కర్స్ కి ఏంటంటే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ కాపాడాలి, కాబట్టి వాళ్ళకి ఈ రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఐడి కార్డ్స్ అనేది ఖచ్చితంగా అలోకేట్ అనేది చెయ్యాలి అని చెప్పేసి ఆర్డర్ వేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ ఆర్డర్ ఇప్పుడు ఇచ్చింది కాదమ్మా, 10 ఇయర్స్ బ్యాకే ఈ ఆర్డర్ అనేది పాస్ ఆన్ చేసింది, బట్ స్టిల్ 10 ఇయర్స్ అయినప్పటికీ, 1 డికేడ్ అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ అయితే ఏ స్టేట్స్ కూడా చేయలేదు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఏ రీజన్స్ మీద మీరు ఇంప్లిమెంట్ చేయాలని కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నౌ, ఇట్ ఈస్ ద టైమ్ టు ఇంప్లిమెంట్ ప్రెసెంట్. నాకు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి, విత్ ఇన్ 4 వీక్స్ లో ఏంటంటే నాకు లిస్ట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ లో ఉన్న సెక్స్ వర్కర్స్ లిస్ట్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఆ లిస్ట్ మీరు తీసుకోవడానికి యూ కెన్ టేక్ అసిస్టెన్స్ ఫ్రమ్ నేషనల్ ఎయిడ్స్ ఓకే కంట్రోల్ ఆర్గనైజేషన్, అండ్ మోర్ ఓవర్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీస్ నుంచి ఏంటంటే మీరు వాళ్ళ యొక్క అసిస్టెన్స్ తీసుకొని వీళ్ళని లిస్ట్ ఆన్ చేసి వీళ్ళకి కంప్లీట్ గా ఎన్ని రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అంటే నాకు కంప్లీట్ గా లిస్ట్ అనేది సబ్మిట్ చేయాలి. 4 వీక్స్ లో దీనికి సంబంధించిన స్టాటస్ రిపోర్ట్ అనేది సుప్రీం కోర్ట్ కి సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఒక మేజర్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేమా, సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. సో 5 ఆర్టికల్స్ కవర్ చేసాం. సో ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ మాడ్యూల్. ఓకే సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.